శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. సో తమస్సు, తమోగుణము, అది అజ్ఞానం నుండి పుడుతుంది. అజ్ఞానము చాలా చెడ్డదండి, మహా చెడ్డది అజ్ఞానం. మరి ఏది అంత చెడ్డది కాదు. అజ్ఞానం వల్ల సకల దుఃఖములు అజ్ఞానము నుండియే పుడతాయి. అన్ని భయములకు మూలము అజ్ఞానం. మనిషి ఏవో కర్మల్ని చేసి ఏదో ఉద్ధరిద్దామని కాకుండా, చేసే కర్మలు ఎలాగూ చేస్తామో అలాగే ధనము భోగాలు మనల్ని ఏవో పైకి తీసుకొస్తాయనేటువంటి ఈ భ్రమలన్నింటినీ ప్రక్కన పెట్టి జ్ఞానమునే శరణు వేడాలి. జ్ఞాన శరణుడై ఉండాలి. జనాలు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉన్నది. దేవుడంటే దేవుడి యొక్క లక్షణం ఏమిటి? జ్ఞానము. ఉపనిషత్తులలో దేవుణ్ణి జ్ఞానస్వరూపుడుగా వర్ణించినారు. తైత్రీయంలో బ్రహ్మ, బ్రహ్మ అంటే దేవుడు అని అర్థం. దేవుడి యొక్క స్వరూపమేమి, దేవుడు అనగానేమి అనే ప్రశ్నకి సమాధానంగా జ్ఞానమే దేవుడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సరే, ఆ జ్ఞాన శబ్దం మీద చాలా విచారం ఉన్నది. ఎంత విచారం ఉన్నా అదంతా జ్ఞానమే అవుతుందిగా. అదంతా తెలుసుకునేదే తెలివి, జ్ఞానము. కనుక ఆ జ్ఞానము కనుక అడ్డుపడిపోతే, దానికి అడ్డం పడిపోతే ఇంకా అంత దుఃఖం అదే కానీ మరొకట్లేదు. కాబట్టి ఈ విధంగా తమోగుణము ఆ జ్ఞానాన్ని కప్పేస్తుంది. అజ్ఞానము జ్ఞానాన్ని కప్పేస్తే ఆ జ్ఞానం నుండి తమోగుణము పుట్టి అది వ్యామోహాన్ని కలిగిస్తుంది. మోహనం సర్వదేహినాం, సకల ప్రాణులకు కూడా చాలా వ్యామోహం కలిగిస్తుంది. మా చిన్నప్పుడు నేను దృశ్యం చూశాను ఊళ్ళో, విలేజ్లో. ఇప్పటికీ నా మనస్సులో ఆ దృశ్యాన్ని గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం హృదయానికి ఆర్ద్రత కలుగుతుంది. గాడిదలు వచ్చే ఊరికి ఈ గాడిదలను తీసుకుని నొమాడ్స్ అంటే ఈ సంచారం వాళ్ళు ఉంటారు. వాళ్ళేవో చిన్న చిన్న వ్యాపారాలు ఏవో చేస్తూ ఉంటారు. వాళ్ళ ఓ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి సంచారం చేస్తూ బతుకుతారు వాళ్ళు. వాళ్ళకి సామాన్లు మోయడానికి గాడిదలు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు వస్తారు, వచ్చి ఊరు బయట ఎక్కడో గుడారాలు వేసుకుంటారు. వాళ్ళతో పాటు గాడిదలు వస్తాయి. వాళ్ళు గాడిదల్ని పోషించరు, వాటిని ఊరికే వదిలేస్తారు. అవి ఊరంపటి తిరిగి కాగితాలు లేకపోతే గడ్డి గాదం తిని బతుకుతూ ఉంటాయి. ఈ హై స్కూల్ పిల్లలు ఏం చేశారంటే గాడిదకి మెడ దాన్ని పట్టుకున్నారు, దాంతో ఆడుకుంటారు. అలా చేయకూడదు, చాలా హింసది. కానీ మరి పిల్లలంటే అజ్ఞానం కదా. ఈ గాడిదని పట్టుకున్నారు, పట్టుకున్న దాని మెడకు ఒక కట్టె కట్టారు. ఒక కట్టె మెడకి ఇలా కట్టేశారు తాడేసి. ఆ కట్టె వెనకాల ఆ కట్టె అగ్రమును కొనయందు చక్కటి గడ్డి ఏదో కట్టారు. కట్టేసి ఓ దెబ్బ కొట్టి వదిలేశారు దాన్ని. వదిలేస్తే అది ఆ గడ్డి మీద ఆశతోటి ముందుకు ఉరుకుతుంది. ఉరికితే ఏమవుతుంది ఆ గడ్డి? అది ముందుకు పోతూ ఉంటుంది. అలా పరిగెడుతూ ఆ ఊళ్ళో వీళ్ళు దూరం నుంచి చూసి నవ్వులు అంటే పరిహాసం అన్నమాట. పాపం అది ఆ గాడిదని చూశాను నేను. ఏదో వీళ్ళతో పాటు నేను నవ్వాను కొద్దిసేపు. కానీ తర్వాత నాకు అనిపించింది, అయ్యి బాబోయ్, ఆ గాడిద ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుందో. దానికి అజ్ఞానం తెలియదు. దానికి మనం పరిగెత్తి ఈ గడ్డిని అందుకోలేము అనే సంగతి అది ఎరగదు. సమ్ బేసిక్ థింగ్ అది ఎరగదు. అదే అజ్ఞానం. ఎంత డేంజర్ అజ్ఞానం, ఎంత దుఃఖహేతు అవుతుంది. మనుష్యులు అంతకంటే తెలివైన వాళ్ళు మాత్రం కాదు. మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. మానవులు అంతకంటే తెలివైన వాళ్ళు ఏం కాదు. అంచేతనే అజ్ఞానానికి చిహ్నంగా గాడిదని చెప్పారు. తర్వాత మోహము ఉన్నదానికి నాకెవో దృష్టాంతాలు. హై స్కూల్ విద్యార్థులు ఏం చేశారంటే ఇంకో గాడిదని పట్టుకుని దాని తోకకి
జాగ్రత్తగా ఎండిపోయిన తాటి ఆకు కట్టేశారు. కట్టేస్తే ఈ గాడిద కొంచెం నడిచేప్పటికీ ఆ తాటి ఆకు డబడబడ సౌండ్ చేస్తుంది కాళ్ళకి తగిలి. దాంతో దాన్ని ఎవరో కొట్టడానికి వస్తున్నారేమోనని అది భయపడి పరుగెత్తుతుంది. అది పరిగెడితే ఈ తాటాకు మరింత కాళ్ళకి కొట్టుకుని మరింత శబ్దం చేస్తుంది, అది పరిగెడుతూ ఉంటుంది. ఆ రోజంతా కూడా రొప్పుతో ఆయాసపడుతూ రొప్పుతో ఆగుతుంది. మళ్ళీ కొంచెం అడుగు వేసేప్పటికి తాటాకు కాళ్ళకి తగులుకుని డబడబ శబ్దం చేస్తుంది, మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. అది తిండి తిప్పలు లేకుండా రోజంతా అలా పరిగెడుతూ వీళ్ళందరూ నవ్వులు. ఇక్కడ సరే పశుహింస అనేది ఉన్నది, అంచేత ఆ కారణంగా చాలా తప్పది, అలా చేసి ఉండరాదు. పిల్లలు అలా చేశారు, మరి అలా చేయకూడదు. కానీ ఒక దృష్టాంతం మాత్రం మనస్సులో మిగిలిపోయింది. మనుష్యులు భయపడుతూ ఉంటారు చూడండి, భయాలతోటి అనేక పనులు చేస్తూ ఉంటారు, భయపడి పరుగులు తీస్తూ ఉంటారు. మనుష్యులు పడే భయం అంతా కూడా అజ్ఞానం నుంచే పుడుతుంది. వీడేదో భయపడుతూ ఉంటాడు. నా దగ్గరకు ఒక అమ్మగారు వచ్చారు, వచ్చి ఆవిడ భయపడిపోతున్నారు. ఏమిటి భయం అంటే, ఓ స్వామి వచ్చి ఆవిడికి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళాడు. ఆ స్వామి మంచి స్వామి, ఏదో మంత్రోపదేశం చేయమని ఈవిడ అడిగారు. ఎవరైనా స్వాములు వస్తే మంత్రోపదేశం చేయమని అడుగుతూ ఉంటారు జనులు. విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ, పర్ష్యూడ్ ప్రాపర్లీ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ, పర్ష్యూడ్ రాంగ్లీ ఇట్ కుడ్ బి ఎ డిజాస్టర్ ఆల్సో. సో ఆమెకు ఈయన ఓం నమో నారాయణాయ, వైష్ణవ స్వామి, నామాల స్వామి కాబట్టి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మహామంత్రాన్ని ఉపదేశించి వెళ్ళారు. మనకు అభ్యంతరం ఏం లేదు, మనం అన్నింటినీ మనం చాలా ప్రేమగా స్వీకరిస్తాం, అది మహామంత్రం కాబట్టి. ఆమె ఆ మంత్రాన్ని జపం చేసుకునేది మాల, రుద్రాక్షమాల పనికిరాదండో తులసిమాల. ఆవిడ జాగ్రత్తగా తులసిమాల పెట్టుకుని జపం చేసుకునేది. ఇది సంవత్సరం అయిన తర్వాత ఇంకో స్వామి వచ్చాడు. ఈ వచ్చిన స్వాములందరికీ భోజనం పెట్టడం అని ఆవిడికి అదో చేదస్తాం. వీళ్ళు భోజనం చేసి ఏదైనా సర్వీస్ చేయాల్సింది పోయి ఏదో సమస్య సృష్టించి పోతూ ఉంటారు. సరే మొత్తానికి ఆ స్వామితోటి ఏమిటి సాధన గురించి ఈవిడ చర్చ చేసింది. అలా చేయకూడదు, అలా కనపడ్డ వాళ్ళతో అలా చేస్తుంటే వాళ్ళు ఏదో పెట్టిపోతారు, ఏదో ఒక భ్రమని మనస్సులో పెట్టేసి వెళ్ళిపోతారు, వాళ్ళకున్న ఎజెండాని పెట్టేసిపోతారు. అలా అందరితోటి మన సాధనని డిస్కస్ చేయకూడదు. ఎవరో ఒకళ్ళతోటి ఎవరో మహాత్ములు ఎవరినో పట్టుకుని ఆశ్రయించాలి తప్ప, అలాగే గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అన్నట్టు ఉండకూడదు. సో ఈ మహాత్ముడిని కలిసి మళ్ళీ ఆయనకి ఏదో భిక్ష కొద్దిగా సేవాది చేసి సాధన ఏమిటి అనే విషయం మళ్ళీ ఆయనతో చర్చ చేస్తే, నేను ఇలాగ ఓం నమో నారాయణాయ మంత్ర జపాన్ని చేస్తున్నాను అని చెప్పింది ఆవిడ. చెప్తే ఆయన వైష్ణవస్వామే, నీకెవడు చేశాడో అపకారం చేశాడు, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్త్రీలు జపించరాదు, అది మహాదోషం, నువ్వు చాలా అపరాధం చేసేస్తున్నావు గత సంవత్సర కాలం నుంచి అని చెప్పాడు. అనేప్పటికీ ఆవిడ యథార్థం అనుకుంది, ఈ అపరాధం ఎలా పోతుంది, ఎలాగా పోని మానేస్తాను, మానేయడం కుదరదు, నువ్వు పట్టుకున్నావు కాబట్టి దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు అలా వదిలేయడం ఎలా కుదురుతుంది, దాన్ని వదిలేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. నువ్వేం చేయాలంటే ఒక ఆవు చెవిలో ఈ మంత్రాన్ని వదిలేయాలి. ఆవు చెవిలో వదిలేయడం అంటే ఎలాగా, అజ్ఞానం అంటే ఎలా ఉంటుందో మీకు దృష్టాంతం చెప్తున్నా. ఆవు చెవిలో ఎలా, ఇప్పుడు సపోజ్ ఆవు చెవిలో వెళ్ళి ఓం నమో నారాయణ ఆయాని అని మీరు గుసగుసలాడారనుకోండి, అది ఏదో ఇదా తలకాయ ఇలా ఊపుతుంది, విచ్ ఈజ్ ఫైన్, విచ్ ఈజ్ ఆల్ రైట్. ఇప్పుడు అలా గుసగుసలాడి వచ్చేస్తే వదిలేసినట్టు అయిందా, అది వదిలేసినట్టు అయిందా, లేదా ఇంకొంచెం బలం చేసుకున్నట్టు అయిందా? ఆవు చెవిలో వదిలేస్తే ఆ దోషం పోతుంది అని చెప్పాడు. అంటే నేను అడుగుదాం అనుకున్న అడగలేదు, ఎందుకంటే పాపం అమ్మగారు ఇప్పటికే ఏదో భ్రమల్లో ఉన్నారు, మనం వీషుడ్నట్ యాడ్. సపోజ్ ఆవుకి ఏదైనా అయిందని నేను అడిగాను అనుకోండి, ఆవుకి ఏదైనా అయితే ఇప్పుడు తనకి అపరాధం చేస్తున్నానని తన దోషాన్ని ఆవుకి అప్పచెప్తే ఆవుకి ఏదైనా అయితే ఇప్పుడు ఈ మంత్రాన్ని జపించడం అనే దోషం ఆవుకి,
ఏమిటి ఇదంతా కూడా? ఏమైనా అజ్ఞానానికి హద్దులే ఉండాలి. ఇలా జనాలకి ఇటువంటి డిస్సర్వీస్ చేయకూడదు. ఆమె నా దగ్గరకు వచ్చారు. అంటే నేను చెప్పాను, మొదటి స్వామి చెప్పిందే కరెక్ట్, ఈ రెండో స్వామి చెప్పిందంతా కూడా బంకం, ఇట్ ఈజ్ ఆల్ రాంగ్ అండ్ నాన్ సెన్స్, యు డ్రాప్ ఇట్ అండ్ యూ కంటిన్యూ యువర్ ఓం నమో నారాయణాయ మంత్ర జపం. బట్ మీరు ఇప్పుడు నన్ను అడిగారు, మళ్ళీ ఇంకోహళ్ళని అడుగుతారా? మీరు అడిగితే ఆయన ఇంకోటి చెప్తాడు. దేర్ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్. తప్పే ఉంది ఉన్నమా నారాయణాయ అన్నది, ఎవళ్ళైనా మానవ మాతృడికి దాన్ని ఉచ్చరించేటువంటి అధికారం ఉంటుంది. ఈయనెవరో వచ్చి మీకు తప్పు చెప్పారు అని చెప్పాను నేను. సో ఈ విధంగా అంటే అజ్ఞానము కలిగించేటువంటి వ్యామోహము ఏ విధంగా ఉంటుంది, ఎంత భయం. ఇప్పుడు గాడిద వెనకాల ఆ తాటాకు కట్టేసి మన దారిని మనం పోతే అది ఆ తాటాకుతో అది ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఆ రకంగా తాటాకులు కట్టడము అనే ఓ సామెత ఒకటి ఉన్నది. సో మనం జనాలకి తాటాకులు కట్టకూడదు, ఎందుకంటే అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి సకల దుఃఖములు భయములు కూడా అజ్ఞానం నుంచి ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఆ వ్యామోహము, వ్యామోహము అంటే వివేకము లేకుండుట. భాష్యకారులు తమః తృతీయో గుణః, ఈ తమస్సు అనేది మూడవ గుణము. అజ్ఞానజం, అజ్ఞానాత్ జాతం అజ్ఞానజం, అజ్ఞానము నుండి పుడుతుంది. విద్ధి తెలుసుకో, ఏంది తెలుసుకో? మీరు ఆత్మస్వరూప జ్ఞానము అవన్నీ తర్వాత తెలుసుకోవచ్చు, దానికి కంగారు లేదు. ముందు అజ్ఞానాన్ని బాగా తెలుసుకోండి. మీరు అజ్ఞానాన్ని ఎంత బాగా తెలుసుకుంటే అంతలాగా అజ్ఞానం నుండి విముక్తిని పొందుతారు. మీ స్వరూపము ఎప్పుడూ అక్కడ అలాగే ఉంటుంది, స్వరూపంలో తేడా ఏమీ ఉండదు. అజ్ఞానము నుండి విముక్తియే మనకు అపేక్షితము. సో ఈ అజ్ఞానం ఏం చేస్తుంది? మోహనం, మోహకరం. ఈ మోహనం అని ఉంది చూసారా, ఆ అనా అనా ఉంది అక్కడ. అనా అన్నది అది కర్త అనే అర్థంలో వచ్చిన ప్రత్యయం. సో కర్తరి ల్యూట్ అనే ప్రత్యయం, ముహుధాతువు మీద కర్త అనే అర్థంలో యు వచ్చి యువోర్ అనా కౌ అనా వచ్చిందనమాట. గుణం వస్తుంది, మోహు మీద గుణం వచ్చి మోహనం. కాబట్టి కర్త అనే అర్థంలో వచ్చింది చూసుకో అని శంకరులు మోహకరం అని రాశారు. అర్థమైంది కదండి, భాష్యం అంటే అలా ఉంటుంది. అది వ్యాకరణం చదువుకున్న వాడికి భాష్యకారుల యొక్క హృదయం తెలుస్తుంది. వ్యాకరణం ఏం చదువుకోలేదు అనుకోండి, ఆయన ఏం చేశారు, మోహనం అంటే మోహకరం, అదే ఆ మాటే అక్కడ పెట్టారన్నట్టుగా ఉంటుంది. గమనించదగ్గది మోహకరం అని అర్థం. మోహనం అంటే అర్థం మోహకరం. మోహకి మోహ, అనంకి కరం అని అర్థం. మరి అసలు ఇంకా మోహశబ్దానికి అర్థం చెప్పడం తర్వాయి, ఇప్పుడు చెప్తారు. అవివేకకరం, అవివేకమును కలిగిస్తుంది. అజ్ఞానం అంటే తెలియకపోవడం. మోహము అనగా అవివేకము అనగా ఒకదానిని మరొకటి అని భ్రమపడుట. భయము లేని చోట భయమును భావన చేయుట, అది అవివేకము. దుఃఖము లేని చోట దుఃఖమును భావన చేయుట, అది అవివేకం. అవివేకం అంటే అలా ఉంటుంది. సో దాన్ని మరి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన పిల్లవాడు ఎంసెట్లో మార్కులు తక్కువ వచ్చాయి అనుకోండి, మనం దుఃఖించాలా సంతోషపడాలా? దుఃఖించాలి. ఎందుకు దుఃఖించడం? ఎందుకు ఎంసెట్లు పాస్ అయ్యి ఇంజనీర్లు చేసి రోడ్లు కూడా పచారులు చేస్తున్నారు కాబట్టి ఎంసెట్లో మార్కులు తక్కువ వస్తే దుఃఖించక్కర్లా, సంతోషపడాలా? సంతోషపడడం అక్కర్లేదు, సాక్షిగా ఉంటే సరిపడుతుంది. కానీ సాక్షిగా ఉంటే వాడు వివేకము గలవాడు. అవివేకము గలవాడు ఏమిటి? ఇదిగో ఎంసెట్లో మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి వీడికి హాని కలిగింది, ఆపద వచ్చింది అని భ్రమపడి దుఃఖిస్తాడు. మోహం అంటే ఏమిటో చెప్పా, ఎంసెట్లో మార్కులు తక్కువ వస్తే బీకామ్లో జాయిన్ అవుతాడు. బీకామ్ ఇస్ ది బెస్ట్ కోర్స్ ఐ టెల్ యూ, బీకామ్ బెస్ట్ కోర్స్ ఇది, మచ్ బెటర్ దాన్ ఏ పిహెచ్డి. నేను పొరపాటున పిహెచ్డి చేశాను, బీకామ్ చదువుకుని ఉండాల్సిందని అప్పట్లో ఒకటి రెండు సార్లు అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. నిజంగా
బీకామ్ చదువుకుంటే బాగుండేది, ఈ పిహెచ్డీ అన్నది అనవసరంగా పెట్టుకున్నాం మనం అని. కాబట్టి భాగ్యం ఉండాలి, కానీ బీకామ్ అయినా ఒకటే పిహెచ్డీ అయినా ఒకటే, భాగ్యం ఉండాలి. భాగ్యం లేని వాడికి పిహెచ్డీ మాత్రం ఏం చేస్తుంది? ఎనీవే, సో అవివేకకరం. కాబట్టి జీవితంలో ఘటనలను మనం వి రీడ్ రాంగ్లీ, రాంగ్ రీడింగ్ అంటారు. ఏవో ఘటనలు వస్తాయి, అవి వి రీడ్ దెమ్ రాంగ్లీ. ఎప్పుడైతే మీరు రాంగ్గా రీడ్ చేస్తారో అదే అవివేకము. మీరు దుఃఖానికి హేతువు లేని చోట దుఃఖాన్ని భావన చేస్తారు, దుఃఖాన్ని అనుభవిస్తారు. భయానికి హేతువు లేని చోట భయాన్ని భావన చేస్తారు. దేర్ ఈజ్ నో రీజన్ టు బీ అఫ్రైడ్, బట్ యు ఆర్ అఫ్రైడ్. దేర్ ఈజ్ నో రీజన్ టు బీ అన్హ్యాపీ, యు ఆర్ అన్హ్యాపీ. ఇంక ఇంతకంటే అన్యాయం ఏముంటుందండి? అదంతా కూడా మోహము. సర్వదేహినాం సర్వేషాం దేహవతాం. కాబట్టి సకల ప్రాణులకు కూడా ఈ తమో గుణము దాని నుంచి, అదే అజ్ఞానము దాని నుండి తమో గుణము అనగా అవివేకము అనే పరిస్థితి మానవులందరికీ కూడా ఈ సమస్య ఉంటుంది అని తెలుసుకో. తెలుసుకుంటే ఏమవుతుంది? సపోజ్ ఈ గుణములు కలవు, ఈ రజోగుణము కలదు, ఇది బంధిస్తోంది ఈ విధంగా. తృష్ణా సంగ సముద్భవ కర్మసంగేన బధ్నాతి. మూడు డిఫైన్ చేస్తాయి రజోగుణాన్ని. తృష్ణ, సంగము, కర్మణ్యత, త్రీ థింగ్స్. కర్మణ్యత ఈ మూడు కూడా కలిసి మనిషిని బంధిస్తాయి. అంటే గ్రీడ్, అటాచ్మెంట్ అండ్ ఇంటెన్స్ యాక్టివిటీ, హైపర్ యాక్టివిటీ. ఇంగ్లీష్లో కూడా చెప్పాను మీకు ఈజీగా. కొంతమంది ఇంగ్లీష్ విద్వాంసులు ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ భాషలో చెప్తే మనస్సుకి బాగా అందుతుంది. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. కాబట్టి మూడు రకాలుగా రజోగుణం బంధిస్తుంది అని తెలిసిందనుకోండి, ఏమిటవుతుంది? ఇంకా తమో గుణము ఇట్ కాజెస్, ఇంకా పూర్తిగా చదవనే లేదు, మనకి అవివేకాన్ని కలిగించి బంధిస్తుంది అని తెలిసిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఏమవుతుందా? జ్ఞానమునకున్న శక్తి ఇంత అంతా కాదు. మీరేం చేయాల్సి ఉంటుందంటే మిమ్మల్ని ఈ గుణములు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నా మీద ఈ రజోగుణము ఏ విధంగా ఆపరేట్ చేస్తోంది అని చూసుకోవాలి. లోభము ఉన్నదా? కక్కుర్తి పడే లక్షణం ఉన్నదా? ఉన్నది. ఎప్పుడూ కక్కుర్తి పడవద్దు. ఇతరులకు మనం ఏదైనా ఇచ్చే సందర్భంలోనూ, వాళ్ళకి ఏదైనా సేవ చేసే సందర్భంలోనూ బీ జనరస్ అండ్ లిబరల్. ఎప్పుడు కూడా కక్కుర్తి అనేటువంటి, కక్కుర్తి అంటే తెలుసు కదా, అంటే గ్రీడ్ అనమాట, లోభం నుంచి వస్తుంది ఆ లక్షణం. అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయవద్దు. ఎప్పుడు జనరస్గా ఉదారంగా ఉండాలి నేను అని తన మీద ఆ లోభము యొక్క ఆపరేషన్ని గుర్తుపట్టాలి. గుర్తుపడితే ఏమవుతుందో తెలిసిన లోభం పోతుంది. తర్వాత అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ వేరు, ప్రేమ వేరు. నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. పిల్లల మీద ప్రేమ ఉండాలి, అటాచ్మెంట్ ఉండకూడదు. మానసిక పరాధీనత అటాచ్మెంట్ అంటే అది ఉండకూడదు. ప్రేమ ఉండాలి, లవ్. మీకు ప్రేమ గురించి చాలా చెప్పాను, ఆయన టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నాను. అటాచ్మెంట్లో ది ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ బికమ్స్ ద సెంట్రల్ ఫోకస్, వెరస్ లవ్లో యు గో బియాండ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫోకస్. ఇప్పుడు మీరు ఒక పెద్దవారిని, ఒక పెద్ద ఆయన్ని, తండ్రి గారిని, మీరు తండ్రి గారు లేదు, తండ్రి కాబట్టి కొడుకు, వాటెవర్, కొడుకుని అటాచ్ అయ్యారనుకోండి, మీ దృష్టి అంతా వాడి మీదే ఉంటుంది. వాడి కదలికల మీద, వాడి చేష్టల మీద ఉంటుంది మీ దృష్టి అంతా. ఎప్పుడు వాడిని గమనిస్తూ ఉంటారు. అంచేతే వాడు దొడ్డి దోవం పడిపోతూ ఉంటాడు. మెయిన్ డోర్ ఒకటి వెళ్తే తండ్రి గారు ఉంటారని బ్యాక్ డోర్ పోతాడు. ఎందుకంటే ఈయన చూస్తూ ఉంటాడు వాడిని అస్తమానం. వెరాజ్ సపోజ్ యూ లవ్ హిమ్, ఈ లవ్ అనేది ఏమిటవుతుందంటే మీ ఫోకస్లో ఆ పెర్సన్ ఉండడు. ఇంకా ఇట్ బిగిన్స్ విత్ ది పెర్సన్, ఐ లవ్ దిస్ యంగ్ మ్యాన్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఫోకస్లో
పెర్సన్ ఉండడు. లవ్ హ్యాస్ గాట్ దట్ క్వాలిటీ ఆఫ్ గోయింగ్ బియాండ్ ద పెర్సనాలిటీ, వెరాజ్ అటాచ్మెంట్ ఇట్ క్రిస్టలైజెస్ ది పెర్సన్. చాలా పెద్ద తేడా ఉన్నది. లవ్ అన్నది ఫ్రీడమ్, యూఆర్ ఏబుల్, యూఆర్ బికమ్ ఫ్రీ, యూ లవ్ ది గాయ్ అండ్ దేర్ ఫోర్ యూఆర్ ఫ్రీ, వెరాజ్ యూఆర్ అటాచ్డ్ యూఆర్ బౌండ్. కాబట్టి మన జీవితంలో ఈ అటాచ్మెంట్ అన్నది ఏ విధంగా ఆపరేట్ చేస్తోంది అది మీరు చూసుకోవాలి. చూసుకుంటే పోతుంది. జ్ఞానం యొక్క బలం అలా ఉంటుంది. ఇదిగో హియర్ ఈజ్ అటాచ్మెంట్ అని మీరు అనుకోగానే, అనుకోవడం అంటే తెలుసుకోవడం, తెలుసుకుంటూనే అటాచ్మెంట్ పోతుంది. భయము అంతే, భయము, భయము తమో గుణం, భయము తమో గుణం. అటాచ్మెంట్ అండ్ గ్రీడ్ ఎట్సెట్రా దే ఆర్ రజోగుణ. భయము అది మనిషిని స్లేవ్ కింద తయారు చేస్తుంది, ఒక బానిస కింద తయారు చేస్తుంది. భయం ఉండకూడదు. ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. కాబట్టి అంటే భయము అంటే అజ్ఞానం నుంచి పుట్టే భయం గురించి నేను మాట్లాడుతున్నా. కాబట్టి సో ఈ విధంగా మీ యందు గుణములు ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నాయి, అవి ఏ విధంగా మీ యొక్క మనస్సుని ప్రభావితం చేస్తున్నాయి అనే సంగతిని మీరు గమనిస్తూ ఉంటే పోతాయి. అందుకోసం ఈ స్టడీ అంతా కూడా. ఎప్పుడైతే రజోగుణము మీలో తగ్గిపోతుందో సత్వగుణము అభివృద్ధికి వస్తుంది. చూద్దాం. సో ఇంకా ఈ తమో గుణంలో ఉన్నాం మనం. ఇంకా ఈ తమో గుణం ఏం చేస్తుంది? నిబద్ధనాతి, గట్టిగా బంధిస్తుంది. పైన రజోగుణము బద్ధనాతి అన్నారు, ఇక్కడ నిబద్ధనాతి అంటే అంత ఒకటే, బంధము బంధమే. కానీ ఆ బంధంలో కూడా ఊపిరి ఆడనంత గట్టిగా బంధిస్తుంది తమో గుణం. ఇది మనకేం లక్షణాలను కలిగిస్తుంది? ప్రమాద ఆలస్య నిద్రాభిహి, మూడు లక్షణాలు. చూడండి, ఈ ప్రమాద శబ్దము తెలుగు అర్థం కాదు. ఇక్కడ తెలుగులో ప్రమాదము అంటే రోడ్ యాక్సిడెంట్ అని అర్థం. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ అని అర్థం కాదు. ఇక్కడ ప్రమాదము అంటే మరుపు, ప్రమాద మరుపు, ఇన్అడ్వర్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. మరుపు, మరుపు అంటే మరిచిపోతాడు వాడు. ఎలా హోంవర్క్ చేసేవారంటే అయ్యో మర్చిపోయాను అంటాడు. హోంవర్క్ మర్చిపోతే ఎలా మర్చిపోవడం ఏంటండి? ఈవేళ ఇచ్చిన హోంవర్క్ రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా. మీరు ఏదైనా మర్చిపోవచ్చు కానీ హోంవర్క్ మర్చిపోతే ఎలాగా? సో మర్చిపోయాను నేను. ఎరా నేను రాత్రి భోజనం మర్చిపోలేదా అంటే మర్చిపోలేదు, చేశాను. అది మర్చిపోడు, భోజనం మర్చిపోడు, కానీ హోంవర్క్ మర్చిపోతాడు. హోంవర్క్ మర్చిపోయాడంటే దాని అర్థం ఏంటో తెలిసిన, వాడు ప్రమాదము అనే దోషంలో ఉన్నాడని అర్థం. ఒకసారి మ్యాథమెటిక్స్ క్లాస్కి ఓ విద్యార్థి వచ్చాడు. నేను మ్యాథమెటిక్స్ పాఠం చెప్తూ ఉండేవాడిని. ఓ విద్యార్థి వచ్చాడు. వచ్చినప్పుడు వాడు టెక్స్ట్ బుక్ పుస్తకం తెచ్చుకోకుండా వచ్చాడు. నేను గమనించా. ఎరా పెళ్ళివారింటికి వచ్చావా, క్లాస్కి వచ్చావా? నిలబెట్టా, నిలబెట్టి ఐ హ్యావ్ థ్రోన్ హిమ్ అవుట్ ఆఫ్ ది క్లాస్. నెవర్ ఎవర్ కమ్ వితౌట్ ది బుక్. ఎందుకో తెలుసునండి, మరిచిపోయానని చెప్పాడు నాతో. అంటే నాకు వెంటనే ప్రమాద ఆలస్య నిద్రాభిహి నాకు వెంటనే గుర్తొచ్చింది ఈ శ్లోకం. నాకు గుర్తు అప్పుడు కూడా గుర్తుండే, ఇదిగో ప్రమాదానికి వీడు దృష్టాంతము. ఇప్పుడు మరుపు అన్నది చాలా తప్పు కదా. మీరు దేన్ని మర్చిపోతారు? దేని మీద మీకు శ్రద్ధ లేదో అదే మర్చిపోతారు. శ్రద్ధ లేని దాన్నే మర్చిపోతారు, శ్రద్ధ ఉన్నదాన్ని మర్చిపోరు. గీత పుస్తకం మర్చిపోతారు తప్ప సెల్ ఫోన్ మర్చిపోరు. సో సంథింగ్ లైక్ దట్ అన్నమాట. సో సంథింగ్ సిమిలర్ టు దట్. కాబట్టి సో శ్రద్ధకి అది మెషర్ అన్నమాట, మెషర్. వాడికి ఉన్న శ్రద్ధని మీరు కొలిచేసేయచ్చు, వాడికి ఉండేటువంటి మరుపును బట్టి మెషర్ని కొలవచ్చు. ఎనీవే, సో ఈ ప్రమాదము అనేది రెండు రకాలుగా ఆపరేట్ చేస్తుంది మన జీవితంలో. రెండు రకాల ప్రమాదము గలదు. ఒకటి, చేయవలసిన పనులను విస్మరించుట, చేయకుండా విస్మరిస్తాడు, అది ప్రమాదము. ఇంకొక ప్రమాదం ఏమిటంటే చేయకూడని పనులను చేసేస్తాడు, అది కూడా ప్రమాదమే. ఇప్పుడు వేగంగా నడిచి వెళ్తున్నారనుకోండి, దాంట్లో చీమ కనపడింది అనుకోండి, వాట్ షుడ్ యూ డూ? వెంటనే ఆ కాలు వెనక్కి తీసుకోవాలా అక్కర్లేదా? తీసుకోడు, వేసేస్తాడు కాలు. వేసేసి అయ్యో పొరపాటున కాలు వేసేసానంటాడు. యూ షుడ్ హ్యావ్ టేకిన్ బ్యాక్. అది ప్రమాదము. అంటే ఏ పని చేయకూడదో అది చేసేస్తాడు.
ఆ హడావిల్లో ఆ ప్రమాదం ఉంటే అలా ఉంటుంది. ఆ మరుపులో చేయాల్సిన పనిని చేయడం మానేస్తాడు. ఆవేళ ఏకాదశి, శుభ్రంగా ఇడ్లీలు వడలు దోశ తినేసాడు. ఏమిటి బ్రేక్ఫాస్ట్? ఏమిట్రా ఈవేళ ఏకాదశి కదా, నువ్వు ఉపవాసం ఉండాల్సిందే, అన్నీ తిని అయ్యో మర్చిపోయాను అన్నాడు. సో చేయకూడదు బ్రేక్ఫాస్ట్. మర్చిపోవడం అంటే బ్రేక్ఫాస్ట్ మర్చిపోవడం కాదు, బ్రేక్ఫాస్ట్ ఈవేళ మనం తినకూడదు అనే సంగతిని మర్చిపోయాడు. మర్చిపోయి తినేశాడు. ఆవేళ తండ్రి తద్దినం పెట్టాలి. తండ్రి తద్దినం పెట్టే రోజున బ్రేక్ఫాస్ట్ చేయకూడదు కదా, కానీ మర్చిపోయాడు. దాన్ని ప్రమాదము అంటారు. పుస్తకం తెచ్చుకోవడం మర్చిపోయాడు, అంటే చేయాల్సింది మర్చిపోయాడు, ప్రమాదము, చేయకూడదు చేసేసాడు, అది మరుపే. సో ఈ రకంగా దాన్ని ప్రమాదము అంటారు. ఆలస్యము, ఆలస్యం అంటే తెలుగు ఆలస్యం కాదు, తెలుగు ఆలస్యం అంటే లేట్ కమింగ్ అని అర్థం. ఇట్ ఈజ్ నాట్ సో, తెలుగు ఆలస్యం కాదు. తెలుగు ఆలస్యం మీరు చెప్పాలంటే సంస్కృతంలో విలంబము అని చెప్పాలి. అంచేతనే నేను ఎక్కడైనా పుస్తకాల్లో, తెలుగు పుస్తకాల్లో రాసినప్పుడు లేట్ అనే దానికి నేను ఆలస్యము అనే పదం వాడను. ఎందుకంటే మేము సంస్కృతం వాళ్ళం, మాకు ఆలస్యం అనే పదం ఇట్ డజంట్ చేయాలి ప్రాపర్లీ. విలంబము అనే అంటాను నేను. నేను విలంబము అంటే ఎదరవాడికి తెలియకపోయే ప్రమాదం ఉంది, అయినా అక్కడే విలంబమే. లేకపోతే ఇంగ్లీష్లో పెట్టడం లేట్ కమింగ్ అని. ఆలస్యము అంటే సంస్కృతంలో ఆ పని మీద ఉత్సాహం లేకపోవడం. అలసహ, అలసహ అంటే రలయో రభేదహ, అరసహ, అరస, రలయో రభేదహ, అరసహయే అలసహ అవుతుంది. అంటే రసము లేదు, రసము లేని లక్షణం, రసము లేదు. సో రసం ఉండదు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. శబ్దమంజరి వల్లించవాయా అంటే ఇంట్రెస్ట్ ఉండదు శబ్దమంజరి వల్లించడానికి. క్రికెట్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లెక్కలు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. బయ రోడ్డు మీద పోయి క్రికెట్ ఆడుకోవడానికి బోల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ పిల్లలు, అది అలసహ. అలాగే న్యూస్ పేపర్ చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది పొద్దున్నే, కానీ స్నానం చేసి ధ్యానం చేయటానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో స్నానం చేసి ధ్యానం చేయాలంటే అదేదో ఏదో ఈ తద్దినం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని ఏదో తప్పనిసరి మొక్కుబడి శ్రాద్ధము అని ఒక తెలుగులో ఎక్స్ప్రెషన్, అంటే ఇష్టం లేకున్నా రుచి, దాని ఎందు రుచి లేకున్నా, దాని ఎందు ఉత్సాహం లేకున్నా ఏదో ఇంకా చేయాలి కాబట్టి చేయడం, ఆ రకంగా చేస్తూ ఉండడం, దాన్ని ఆలస్యము అంటారు. రసానుభూతి లేదు అంటే ఉత్సాహశక్తి రుచి లేకుండుట, ఇది కర్తవ్య కర్మల ఎడల, అది తమో గుణము. ఇక నిద్ర, ఇప్పుడు చూడండి ఆలస్యము అంటే సో సోమరితనం, పనుల యందు రుచి లేకపోవడము, రుచి ఉండాల్సిన పనుల యందు రుచి లేకుండగా ఓ చోట అలా కూర్చుని ఉండడం, అలా సోమరిగా కూర్చుని ఉండడము, అది ఆలస్యము. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. నేను చెప్పిన దాంట్లో ప్రమాదానికి రెండు రకాల ప్రమాదం చెప్పాను, ఆ రెండింటికంటే భిన్నమైనది ఆలస్యం, కొంచెం తేడా ఉంటుంది. ఇక మూడవది నిద్ర. నిద్ర రెండు రకాలు, ఆవశ్యకమైన నిద్ర, అనావశ్యకమైన నిద్ర. ఆవశ్యకమైన నిద్ర అంటే చూడండి, మనిషి ఎంతసేపు నిద్రపోవాలి, దీని మీద సైన్స్. ఈ నిద్ర అనే సమస్య తక్కువ ఎక్కువ అనేది యువకులకు మధ్య వయస్సు వాళ్లకు ఉంటుంది ఈ సమస్య, ఈ ఇష్యూ. ఇది పెద్ద వయస్సు వాళ్లకు ఉండదు, ఎందుకంటే పెద్ద వయస్సు వాళ్ళకి అవసరమైన నిద్ర కూడా ఉండదు వాళ్ళకి. దే లూజ్ స్లీప్. ఏదో సమస్యలు ఉంటాయి, ఏదో అనారోగ్య, పెద్ద వయస్సు అంటే ఏదో అనారోగ్య. పెద్ద వయస్సు వాడికి ఉన్న పెద్ద సమస్య ఏమిటో చెప్పంటారా, వాడికి స్లీపింగ్ పోస్చర్ సెట్ అవ్వదు. ఇలాగ పడుకుంటే కొంతసేపు ఒక గంట రెండు గంటలు పడుకునేప్పటికి హీ వాంట్స్ టు చేంజ్, ఇంకెక్కడికి చేంజ్ అవుతాడు, ఎడంవైపు చేంజ్ అవ్వాలి. ఎడంవైపు చేంజ్ అయితే ఏదో సయాటికాయో మరొకటో ఏదో సమస్య, ఎడంవైపు అయితే భుజాలు నొప్పి ఏదో ఉంటుంది, ఎడంవైపు ఎక్కువసేపు పడుకోలేడు కాబట్టి ఏం చేయాలి, కుడివైపు తిరగాలి, కుడివైపు పడుకోలేడు, ఇంకేం చేయాలి, బోర్లకి ఇలా పడుకోవాలి, అది మోస్ట్ ఇన్కన్వీనియంట్, ఇంకెలా పడుకుంటాడు. కాబట్టి ఈ పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళకి సరైనటువంటి లయింగ్ డౌన్ పోశ్చరు దొరకదు. ఎందుకు దొరకదంటే లేదు, పెర్ఫెక్ట్ పోశ్చర్ అన్నది ఉండదు.
దాంతో నిద్ర డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. దేర్ఫోర్ వాళ్ళు ఎక్కువ ఎంతసేపు నిద్రపోతారు అన్నది ఆవశ్యకమైన దానికంటే తక్కువే ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ నిద్రపోతున్నామేమో అనేటువంటి శంక మీరు పెట్టుకోవద్దు. ఈ పాఠం, ఈ నిద్ర అనే పాఠం మటుకు యువకులకు, మధ్య వయస్సు వాళ్లకు మాత్రమే, పెద్ద వయస్సు వాళ్ళకి పాఠం కాదది. ఎందుకంటే పెద్ద వయస్సు వాళ్ళకి, అబౌవ్ 50 అబౌవ్ 60 ఉన్న వాళ్ళకి వాళ్ళు పోతున్న నిద్ర అవసరమైన దానికంటే కొద్దిగా తక్కువ మాత్రమే, కానీ ఎక్కువ మాత్రం లేదు. కాబట్టి మీరు హాయిగా నిద్రపోండి. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోండి. మీరు ఎక్కువసేపు నిద్రపోయేది ఎలాగా ఉండదు. మీకు మధ్యాహ్నం నిద్రపోవాలనిపించింది అనుకోండి, నిద్రపోండి. మహా నిద్రపోతే మీరు 20 నిమిషాలు 30 నిమిషాలు నిద్రపోతారు, అంతకంటే ఎక్కువసేపు నిద్రపోరు. రాత్రి నిద్ర వచ్చింది అనుకోండి, నిద్రపోండి. సపోజ్ రాత్రి 9 గంటలకు నిద్ర వచ్చింది, పడుకోండి. మీరేం తెల్లారిదాకా నిద్రపోరు, 3 గంటలకు లేచి కూర్చుంటారు నాకు తెలుసు. కాబట్టి ఈ నిద్ర, అనావశ్యకమైన నిద్ర అనే దోషము, అది రజో తమోగుణ దోషము, ఇది పెద్ద వయస్సు వాళ్ళలో ఉండదు, జనరల్గా ఉండదు. ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఆఫ్ ది బ్రెయిన్లో డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు 12 గంటలు 14 గంటలు పడుకుని నిద్రపోతున్నారు అంటే అది డిప్రెషన్లోకి వెళ్తుందేమో అని నాకు తెలియదు. సమ్ న్యూరోలాజికల్ ఆర్ బ్రెయిన్ బయోకెమిస్ట్రీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు అది డాక్టర్ని వాళ్ళు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో టు కంక్లూడ్ దట్ పాయింట్, పెద్ద వయస్సు వాళ్ళు దీని గురించి చింత చేయవద్దు. ఇంకా యంగ్ పీపుల్ ఆలోచన చేయాల్సి ఉంటుంది. యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ అవసరమైన దానికంటే ఎక్కువగా నిద్రపోతున్నామా. సాధారణంగా యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు 7 గంటలు నిద్రపోయినా తప్పు లేదు. మోడీ గారు 4 గంటలే నిద్రపోతారు రోజుకి. రోజుకి 4 గంటలే ఆయన నిద్ర, అది ఆయనకి సరిపడింది ఆ యోగా ఎఫెక్ట్ వల్ల. 7 గంటలు నిద్రపోయినా తప్పు లేదు యంగ్ పీపుల్. 7 గంటలు దాటి అనవసరమేమో అనిపిస్తుంది నాకు. యంగ్ పీపుల్ జనరల్గా 7 గంటలు దాటి 7.5-8 దాకా పట్టుకెళ్ళారనుకోండి, దట్ ఈజ్ అబ్సల్యూట్ లిమిట్. ఇంకా ఆ తర్వాత 8 దాటి 1 నిమిషం కూడా నిద్రపోవడానికి వీల్లేదు. అది అనావశ్యకమైన నిద్రలోకి వస్తుంది. అయితే మరి పెద్ద వయస్సు వాళ్ళ మాట ఏమిటండి అని మీరు అడగద్దు, అనవసరం. దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ దెమ్. వాళ్ళ ఆవశ్యకమైన నిద్రే వాళ్ళకి దొరకట్లేదు కదా, అనావశ్యకమైన నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇది నిద్ర యొక్క పరిస్థితి. ఇక నిద్ర 3 రకాలు, రాజస సాత్విక నిద్ర, రాజస నిద్ర, తామస నిద్ర. ఇది 3 రకాలు. కాబట్టి మీ నిద్ర ఎలా ఉందో మీరు పరీక్ష చేసుకోండి. మీకు నిద్ర తెలివి వచ్చిందనుకోండి, తెల్లవారుజామున తెలివి వస్తుంది, దాన్ని బట్టి నిద్రను డిసైడ్ చేస్తాం. నిద్రను బట్టి నిద్రను ఏం డిసైడ్ చేస్తారు? బహుశా స్లీప్ సైకాలజీ, స్లీప్ రీసెర్చ్లో అది కూడా ఉంటే ఉండొచ్చు. ఉన్నాయి, డెల్టా నిద్ర, బీటా నిద్ర, ఆల్ఫా నిద్ర, గామా నిద్ర, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటి మీద చక్కటి రీసెర్చ్ అది ఉంది. ఇట్ ఈజ్ ఆల్ వ్యాలిడ్. నేను దాంట్లో పెద్ద తెలుసున్నవాడిని కాదు, కానీ నాకు సత్వరజస్తమో గుణాల దృష్ట్యా నిద్ర 3 రకాలు, సాత్విక, రాజస, తామస నిద్ర. అది ఎలా తెలుస్తుందంటే నిద్రపోతుండగా మీకు ఎలా తెలుస్తుందండి ఇది సాత్వికమా రాజస తామసమా? నిద్రపోతుంటే ఎలా తెలుస్తుంది? మీరు నిద్ర లేచినప్పుడు తెలుస్తుంది. అది మీకే తెలుస్తుంది, ఇంకొకళ్ళకి తెలీదు, మీరే చూసుకోవాలి. మీరు నిద్ర లేచినప్పుడు ఎలా లేస్తున్నారు? నిద్ర లేస్తూనే ప్రసన్నమైన మనస్సుతో కామ్గా నిద్ర లేచి కూర్చుని, యు హ్యావ్ సమ్ లేషర్, ఇన్నర్ లేషర్ ఉంది, చిన్న ప్రార్థన చేసుకోవడానికి మీకు ఆ ఫ్రీడమ్ ఉన్నది, యూఆర్ ఫ్రీ. సో కొద్దిసేపు ఏ ఆలోచనలు లేకుండా నేను చైతన్య స్వరూపుడనై ఉంటాను అని అలా ఉండిపోయారనుకోండి, ఆ తర్వాత చిన్న ప్రార్థన, ప్రాతస్మరామి అని ప్రార్థన. కాంప్లెక్స్గా ఉండకూడదు. ప్రార్థన కాంప్లెక్స్గా ఉందనుకోండి అంటే మీరు రజోగుణంలోకి పడిపోతున్నారనమాట. ఇప్పుడు ఆ ఉదయించే సూర్యుడికి నమస్కారము అంటే ఆ ప్రార్థన ఏమిటి? సాత్వికమైన ప్రార్థన. వెంకటేశ్వర విఠలాద్రి పాండురంగ సాయి సత్యనారాయణ శివప్రసాదేభ్యో నమః అన్నారనుకోండి, అది రాజస ప్రార్థన. అది వడ్ యు మీన్ బై ఆల్ దాట్?
ఏమండి అది హాఫ్ ఎ డజన్ పేర్లు పెట్టారు, ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అదంతా మనోవిక్షేపం అయిపోవట్లేదు అంటే అలా కాదండి. భయాలు పోగొట్టడానికి హనుమంతుడు, కోరికలు తీర్చడానికి వెంకట, ఇది ఏమిటిది? దాన్ని రాజస ప్రార్థన అంటారు. కాబట్టి నిద్ర లేచినప్పుడు సాత్విక ప్రార్థన ఉండాలి, రాజస ప్రార్థన ఉండకూడదు. పోనీ రాజస ప్రార్థన ఎప్పుడూ ఉండకూడదు. పోనీ మిగతా అప్పుడు ఏదో సంథింగ్ గృహస్థ ధర్మం అనండి, ఏదో సమస్యలు ఉండే అనుకున్నాడు, కానీ నిద్ర లేచినప్పుడు ప్రాతస్మరామి హృదయంలో హృది సంస్ఫురదాత్మతత్వం. మీరు ఆత్మతత్వాన్ని ధ్యానం చేస్తే ఇంకా అది సుప్రీం ఇట్ ఈజ్. పోనీ మీకు ఆత్మతత్వం దాకా అక్కర్లేదు, సో ఆ ఈశ్వరుణ్ణి హృదయంలో శ్రీరాముణ్ణి ధ్యానం చేయటం. కౌసల్య సుప్రజ రామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. చాలామంది ఇది సుప్రభాతంలో శ్లోకం అనుకుంటారు. సుప్రభాతంలో శ్లోకం కాదు, వాల్మీకిది. ఇది సుప్రభాతంలో ఉన్న అత్యంత విలువైన శ్లోకం ఇదే. కాబట్టి ఇది వాల్మీకి మహర్షిది. ఇది మిగతా వాటికి ఉండే విలువ మిగతా వాటికి ఉంటుంది, బట్ ఇది స్పెషలు. ఎందుకంటే వాల్మీకి లేటి వాడు ఎవడూ లేడు, ఇంతవరకు పుట్టలేదు, ఈ పైన పుట్టబోడు. మానవ చరిత్రలోనే వాల్మీకిని మించిన వాడు లేడు. కాళిదాసాదులు వాల్మీకి ముందు కుంకలు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాల్మీకి అంటే ఏమిటో. కాబట్టి ఇది ఒక్క శ్లోకం. అలాగే మీరు రాముణ్ణి స్మరించండి, లేకపోతే హృదయ ప్రాతస్మర మీకు ఆత్మతత్వాన్ని స్మరించవచ్చును, లేకపోతే శ్రీకృష్ణుణ్ణి స్మరించవచ్చును. కృష్ణం వందే జగద్గురుం, జగద్గురుం గురుస్వరూపంగా, జ్ఞానస్వరూపంగా. ఇది సాత్వికమైన ప్రార్థన. మీరు నిద్రలేస్తూనే ఇటువంటి ప్రార్థన 60 సెకండ్స్ ఆర్ 90 సెకండ్స్ కాముగా చేసుకుని లేచి దంతధావనాధికము చేసుకుని ఒకప్పుడు టీ తాగితే తాగి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఆల్ దాట్. అంటే మీ నిద్ర సాత్వికము అని అర్థం. ఇక రాజస నిద్ర ఎలా ఉంటుంది? నిద్ర లేస్తూనే ల్యాప్టాప్ పక్కనే పెట్టుకుని నిద్ర లే, అది స్లీపింగ్ మోడ్లో ఉంది, ఆఫ్ చేయకుండా స్లీపింగ్ మోడ్లో పెట్టి అలాగ పక్కన పెట్టుకుని నిద్రలేస్తూనే తెరిచి టక్కుమని ఎంటర్ నొక్కారనుకోండి, అది ఇట్ కమ్స్ టు లైఫ్. అప్పుడు దాంట్లో ఏదో చూసేస్తున్నారనుకోండి, అంటే మీది రాజస నిద్ర. ఇంకా తామస నిద్ర ఎలా ఉంటుందో చెప్పంటారా? అలా పడుకుని ఉంటాడు, నిద్ర లేవడం, బెల్ల నొక్కుతాడు. బెల్ల నొక్కితే వాడు ఎవడో వస్తాడు, ట్రే పట్టుకొస్తాడు. ఆ ట్రేని మంచం మీద పెడతాడు. ట్రే మంచం మీద పెడి, ఇప్పుడు దాంట్లో ప్లేటు అది పెడితే అవన్నీ కూడా మంచం మీద పడిపోతాయి కదా. కాబట్టి మంచం మీద పడిపోకుండా ఒక పీట పెట్టి ఆ పీట స్థిరంగా ఉంటుంది. ఆ ట్రే మీద కాఫీ, కేక్లు, మంచి మంచి బిస్కుట్లు ఇవన్నీ పెడతాడు. పెడితే వీడు నిద్ర లేస్తూనే ముందు ఇలా అతి కష్టం మీద కళ్ళు తెరిచి ఆ కాఫీ తాగేసి ఓ కేక్ తినేస్తాడు నిద్ర లేస్తూనే. అంటే వీడు తామస నిద్ర అని అర్థం దానికి. ఇప్పుడు అర్థమైంది కదా, నేను ఇంకే జనరల్గా చెప్పాను, సంథింగ్ సిమిలర్ టు దాట్. కాబట్టి నిద్ర కూడా తామస నిద్ర ఉండరాదు. తర్వాత నిద్ర తెలివి వచ్చిన తర్వాత కొంచెం మీకు డల్గా అనిపించింది అనుకోండి, యూ వాంట్ టు హ్యావ్ సమ్ మోర్ రెస్ట్, యూ గో బ్యాక్ టు స్లీప్, గో బ్యాక్ టు స్లీప్, నథింగ్ రాంగ్. లేదా మీకు నిద్ర సరిపడింది అనుకోండి, లేచి కూర్చోండి, ఉత్సాహంగా లేచి కూర్చుని కామ్గా ధ్యానం చేసుకుని ఒక 1 మినిట్ యు గెట్ అప్. అంతే తప్ప నిద్ర తెలివి వచ్చేసాక రేడియో ఆన్ చేసుకుని అలా ఏవో పాటలు వింటూ కూర్చోడం, లేకపోతే అలాగే పడుకుని న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చోడం, లేకపోతే అతి కష్టం మీద కొద్దిగా లేచి కాఫీ తాగేసి మళ్ళీ నడుము వాల్చి పేపర్ చదువుకోవడం, ఇదంతా కూడా తమో గుణం. ఆ విధంగా మీరు నిద్ర లేచారంటే మీ నిద్ర తామస నిద్ర. నిద్ర యొక్క లక్షణాన్ని లేచిన క్షణాల్లో ఉండే ప్రవృత్తిని బట్టి నిర్ధారిస్తారు. ఇది గమనించారా మీరు? అది కాబట్టి నిద్ర విషయంలో కూడా మీరు ఈ సత్యాలను తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఉండాల్సి ఉంటుంది. ఆవశ్యకమైన నిద్ర తప్పు కాదు. ఇక్కడ నిద్ర బంధిస్తోంది అంటే అనావశ్యకమైన నిద్రయే బంధహేతు. శంకరులు ప్రమాదాలస్య నిద్రాభి, దానికి
సమాసం చెప్తున్నారు. అది ద్వంద్వ సమాసం. ముందు ప్రథమావిభక్తిలో సమాసం చెప్పి దాన్ని తృతీయ విభక్తిలోకి మారుస్తున్నారు. అదంతా నేను చెప్పాలి, ఎందుకంటే ఆయన చేస్తున్న పని అది. హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ మోర్ దాన్ దాట్. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ. ప్రమాదశ్చ ఆలస్యంచ నిద్రాచ ప్రమాదాలస్య నిద్రాహ. అది మూడింటి యొక్క ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసంలో ఆఖరి పదాన్ని బట్టి లింగము అవి నిర్ధారితమవుతూ ఉంటాయి. తాభిహి అంటే తృతీయ విభక్తిలోకి మార్చుకోవాలి. తాభిహి అది వీటితోటి తత్ నిబద్ధనాతి అని ఉంది. తత్ తమః అంటే ఆ తమో గుణము నిబద్ధనాతి గట్టిగా బంధిస్తుంది. భారత హే అర్జున సత్వం సుఖే సంజయతి రజఃకర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సో ఇంతవరకు ఈ గుణములు ఏ విధంగా మనల్ని బంధిస్తాయి అని విస్తారంగా చెప్పి ఇప్పుడు చెప్పిన దాన్ని సంగ్రహంగా ఉపసంహారం చేస్తూ ఒక్క శ్లోకంలో జిస్టిని చెప్తున్నారు భాష్యకారులు. పునః గుణానాం వ్యాపార సంక్షేపత ఉచ్యతే. సో ఇంకోసారి గుణముల గురించి చెప్పినదే మళ్ళీ శ్రీకృష్ణుడు సంక్షేపంగా రిపీట్ చేస్తున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు రిపిటేటివ్గా ఉంటాడు. హీ రిపీట్స్. అది బోధ యొక్క పద్ధతి. అంచేతనే నాకు బాగా గుర్తు, ఓసారి ఏదో పూజ స్వామీజీ నన్ను పిలిచి ఇది చెప్పండి అన్నారు. అంటే ఇంతకుముందు చెప్పడం అయిందండి, అది మీరు చెప్పారు నేను చెప్పాను మళ్ళీ చెప్పంటారా అంటే, చూడండి వేదాంతంలో రిపిటేషన్ గురించి మీరు ఎప్పుడూ చింత చేయొద్దు, గో హెడ్ అండ్ డూ ఇట్ అని చెప్పారు. సరే అయితే అండ్ దెన్ ఐ ఫౌండ్ అది రిపీట్ చేసినప్పుడు అది ఫ్రెష్గానే ఉంటుంది. విద్యార్థులు అదే శ్రద్ధతో దాన్ని వింటూ ఉంటారు. ఎందుకంటే వేదాంతంలో చెప్పడానికి ఆత్మస్వరూపము నీ స్వరూపమే ఆత్మ అయిపోయింది అంతే, అదే బ్రహ్మ అయిపోయింది పాఠం, ఇంకేం లేదు. కాబట్టి ఎంతసేపు చెప్పినా కూడా ఆత్మస్వరూపమే చెప్పబడుతుంది. కనుక ఇక్కడ పునరుక్తి అంటే రిపిటేషన్ అన్నది అలంకారమే కానీ ఇబ్బంది కాదు. ఈసారి సంక్షేపంగా చెప్పేస్తున్నాడు ఈ గుణముల యొక్క ప్రవృత్తి. వ్యాపారము అంటే దేర్ ఆపరేషన్, వ్యాపార అంటే ఆపరేషన్. ఆ గుణాలు మీ మీద ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఈ క్షణంలో గుణాలు ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ క్షణంలో క్లాసులో నిద్రపోతున్నాడు అనుకోండి, అంటే తమో గుణంలో ఉన్నాడని అర్థము. క్లాసులో కూర్చుని ఆలోచించుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, రజోగుణంలో ఉన్నదన్న. ఒకసారి నేను పాఠం చెప్తున్నా, పాఠం చెప్తుంటే 1 అవర్ క్లాస్, 40 మినిట్స్ అయ్యేప్పటికి ఒక విద్యార్థి లేచి ఒక ప్రశ్న అడిగాడు. నేనన్నాను కూర్చోమన్నా. కూర్చోమని చూడు, నువ్వు గడచిన లాస్ట్ 10-15 మినిట్స్ నువ్వేదో బయట విషయాలని నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నావా లేక నిద్రపోతూ ఉన్నావా అని అడిగాను. నువ్వు కరెక్ట్గా చెప్పు నాకు, ఇన్ ది లాస్ట్ 15 మినిట్స్ వర్ యూ స్లీపింగ్ ఆర్ వర్ యూ థింకింగ్ ఎల్స్వేర్ అని అడిగాను. అంటే మీరు బాగానే గుర్తు, అతను బుద్ధిమంతుడైన స్టూడెంట్, కరెక్టేనండి, నేను నిద్ర అయితే పోలేదు, నా మనస్సు ఎక్కడ ఉందని చెప్పేశాడు. అంచేతనే నువ్వు ఈ ప్రశ్న అడిగావు, లేకపోతే ఆ ప్రశ్న అడగాల్సిన ప్రశ్న కాదు అది. ఎందుకంటే నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఫార్ములా అంతా వేసి పెట్టాను, ఇంకా దాంట్లో అడిగేది ఏమీ లేదు. సో యు ఆర్ ఎల్స్వేర్ అంటే అవునండి, ఐ వాజ్ ఎల్స్వేర్. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నీ పక్కవాడి నోట్స్ చూసుకో క్లాస్ అయిన తర్వాత, అప్పుడు నీకు ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది, మళ్ళీ కథ మొదలుపెట్టడం అక్కడికి దొరుకుతుంది అని చెప్పారన్నమాట. అంటే అలాగే రండి అన్నాడు. హీ విల్ పికప్. సో అంటే అర్థం ఏంటి, క్లాసులో ఏదో మనస్సులో వికారం, ఏదో వికారం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడి గీతా క్లాస్కి వచ్చారనుకోండి, ఏమిటో ఇంట్లో అసలు శాంతి లేకుండా చేసి పారేశారు, నేను ఇంట్లో కూర్చోలేకపోతున్నాను, పోయి గీతా క్లాస్లో కూర్చుంటా స్వామీజీ ఏదో చెప్తాడు అని వచ్చారనుకోండి, మీకు మనస్సు నిలబడదు గీతా క్లాసులో. అది మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళ మీద చికాకు పడి వచ్చారు కదా, వాళ్ళ మీదకే పోతుంది మనస్సు. అంటే అర్థం మీరు రజోగుణము యొక్క గుప్పిట్లో ఉన్నారని అర్థం. మీరు క్లాసులో శాంతంగా ఉన్నారనుకోండి, అంటే అర్థం ఏంటో తెలిసిన, మీరు క్లాసులో శాంతంగా ఫోకస్డ్గా ఉన్నారంటే మీరు గమనించండి మరి, యు ఆర్ నాట్ ద పర్సన్ దట్ యు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బీ.
మీరు క్లాసులో శాంతంగా ఉన్నారంటే డాక్టర్ డాక్టర్ కాడు, ఇంజనీర్ ఇంజనీర్ కాడు, తండ్రి తండ్రి కాడు, తల్లి తల్లి కాదు, కొడుకు కొడుకు కాదు. యు ఆర్ నన్ ఆఫ్ దోస్ థింగ్స్. క్లాసులో మీరు శాంతంగా క్లాసులో ఉన్నారంటే, అంచేతనే వేదాంత క్లాసు అది చేసే సర్వీసు. అది ఎటువంటి సర్వీస్ చేస్తుందో తెలిసిన, మీరు కనపడకుండగా కంటికి కనపడకుండగా మోస్తూ ఉంటారు ఓ సంసారం యొక్క మూట. నేను తండ్రిని కొడుకుని ఇది అది అనే పర్సనాలిటీ బరువు ఒకటి మోస్తూ ఉంటారు. ఆ మూట మీకు తెలియకుండానే పక్కన పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ క్లాస్ అయిన తర్వాత నెత్తికెత్తుకుని పట్టుకెళ్ళిపోతాం, అది వేరే సంగతి. బట్ క్లాసులో ఉన్నంతసేపు ఆ మూట పక్కన పెట్టినట్టుగా ఫ్రీడమ్ వస్తుంది. మీరు క్లాస్ అయిన తర్వాత మూట నెత్తిపై పెట్టుకుని ఇంటికి వెళ్తారు, క్రమంగా ఆ మూట బరువు తగ్గించుకోవడం కూడా మీ చేతిలోనే ఉంటుంది. యూ విల్ ఫైండ్ ఈ దిస్ బ్లెస్డ్ థింగ్ ఈజ్ నాట్ యాజ్ హెవీ యాజ్ ఇట్ వాజ్. కొంతమందికి సంసారము చాలా హెవీగా ఉంటుంది, చాలా హెవీగా ఉంటారు. ఆశ్రమాలకు వస్తారు కానీ చాలా హెవీగా ఉంటారు. కొంతమందిలో సంసారము చాలా లైట్గా ఉంటుంది. ఉంటుంది సంసారం, తప్పేం కాదు, లైట్గా ఉంటుంది. కొంతమందిలో హెవీగా ఉంటుంది అలాగా. ఎనీవే, సో అంటే క్లాసులో కూర్చున్నప్పుడు కూడా రజోగుణము యొక్క ఆపరేషను, తమోగుణము యొక్క ఆపరేషను, సత్వగుణము యొక్క ఆపరేషను ఎలా ఉన్నది అన్నది మీరు గమనించాలి. సో మళ్ళీ సంక్షేపంగా గుణ వ్యాపారాలని భగవానుడు చెప్తున్నాడు. సత్వం ఏం చేస్తుందంటే, సంజయతే అంటే సంగమును కలిగిస్తుంది. సంగాయే సంధ్య అవుతుంది, జాయే గా అవుతుంది, గాయే జా అవుతుంది. సో సత్వగుణం ఏం చేస్తుందంటే, ఆ వచ్చిపోయే సుఖం ఉంటుంది చూసారా, దాని మీద ఆసక్తిని కలిగిస్తుంది. ఆ వచ్చిపోయే సుఖానికి వీడు అలవాటు పడతాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు గమనించారో లేదో, చందమామని పత్రిక వచ్చి పూర్వం మంత్లీ వచ్చింది అనుకోండి, అది వస్తూనే ఆ దాన్ని చదివి అలవాటు ఉన్నవాడు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ పోస్ట్ మ్యాన్ దగ్గర, లేకపోతే ఆ చందమామ ఇచ్చేటువంటి న్యూస్ పేపర్ మ్యాన్ దగ్గర అది లాగేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి చదవడం ప్రారంభిస్తాడు. చందమామ ఎంతసేపు చదువుతారు? ఓ పావుగంట చదివేపటికి మొత్తం అంత అయిపోతున్నావు. 50 పేజీలు ఉంటాయి, ఏవో కథలు ఉంటాయి, వాటి సగం కథలు గత సంచిక తరువు అయ్యి అంటూ ఏదో పోతూ ఉంటుంది, ఏవో చిన్న చిన్న కథలు ఏవో ఉంటాయి. అంతా కలిపి 20 నిమిషాల్లోనూ 30 నిమిషాలు స్పీడ్ రీడర్ అయితే 10 నిమిషాల్లో చదివేయచ్చు దాన్ని, అయిపోతుంది, పక్కన పడేస్తారు. కానీ ఆ 20 నిమిషాలు 30 నిమిషాలు ఇట్ గివ్స్ యూ ఎ జాయ్. అందుకోసం మీకు ఆ జాయ్ కావాల్సి వచ్చి ఆ చందమామ లాగేసుకుంటారు. చందమామ కోసం దెబ్బలాడుకుంటారు పిల్లలు పెద్దలు కూడా. మీరు గమనించారా లేదా? అదంతా కూడా సత్వగుణము కలిగించినటువంటి సంగము, అటాచ్మెంట్. సో అలాగే చందమామే కాదు, న్యూస్ పేపర్ కోసం కూడా దెబ్బలాడుకుంటారు. తర్వాత కొంతమంది న్యూస్ పేపర్ నేను చదివాకనే ఇంట్లో వాళ్ళు అందరూ చదవాలి అని కూడా అనుకుంటారు. ఇవన్నీ కూడా ఈ విధంగా సత్వ. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఏదైనా ఒక టీవీ ఛానల్ ఉందనుకోండి, టీవీ ఛానల్ గురించి దెబ్బలాడుకుంటారు. తెలుసా మీకు? ఒకే టీవీ ఉంటుంది, అంటే ఇంకా 2-3 ఉంటాయి, కానీ సోఫాలో కూర్చుని చూసి టీవీ ఏదో పెద్ద టీవీ ఒకటి ఉంటుంది, దాంట్లో ఈ ఛానల్ పెట్టాలా ఆ ఛానల్ పెట్టాలా అనే దాని గురించి ద ఫైట్ విత్ ఈచ్ అదర్. సపోజ్ సినిమా ఛానల్ అయితే సత్వగుణం కాదు, సినిమా ఛానల్ సత్వగుణం కాదు. సపోజ్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కావాలి అని ఒకడు అనుకుంటాడు, ఇంకొకడు అది కాదురా, ఈ ఎడ్యుకేషనల్ ఛానల్ ఏదో ఉంది అదే కావాలి అని అనుకుంటాడు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, అంటే అర్థం ఇద్దరూ కూడా సత్వగుణము యొక్క బంధంలో ఉన్నారు అని అర్థం. కాబట్టి సత్వగుణము కూడా బంధిస్తుంది. అలాగే ఏదైనా పుస్తకం కొన్నారనుకోండి, ఆ పుస్తకం నేను చదివాక నువ్వు చదవాలి అని యంగ్ పీపుల్ కొట్లాడుకుంటున్నారనుకోండి, అంటే ఇద్దరు కూడా సత్వగుణము యొక్క బంధంలో ఉన్నారు. కాబట్టి సత్వగుణము కూడా బంధిస్తుంది. ఇప్పుడు నేను న్యూయార్క్ టైమ్స్ చదివివ్వండి రెగ్యులర్గా, సపోజ్ న్యూయార్క్ టైమ్స్ లేదనుకోండి, డూ ఐ మిస్ ఇట్? సపోజ్ ఐ మిస్ ఇట్, దెన్ ఐఆమ్ ఇన్ ది బాండేజ్ ఆఫ్ సత్వగుణ. సపోజ్ ఐ డోంట్ మిస్ ఇట్, దెన్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్, ఇట్ ఈస్ లైక్ దాట్. సో కొంతమంది హిందూ పేపర్ చదువుతారు, హిందూ
పైన ది హిందూ అని మొదలుపెట్టి అక్కడ ఏనుగు బొమ్మలు ఉంటాయి. అక్కడ మొదలుపెట్టి ఆఖరి పేజీలో చిట్టచిగిన గీత కింద ప్రొడ్యూస్డ్ అండ్ పబ్లిష్డ్ బై కస్తూరి అండ్ సన్స్ అని ఉంటుంది. అంతవరకు చదివేస్తారు మొత్తం అని నేను అలా ఉండేది. ఇప్పుడు ఏడిచిందో లేదు అడగరు, ఒకప్పుడు అలా ఉండేది. అవతో అన్నీ చదివేయటమే, అడ్వర్టైజ్మెంట్స్తో సహా అన్నీ చదివేయటం. కాఫీ టిఫిన్ తినేసి కాఫీ తాగేసి కూర్చుంటే ఎవరు ముట్టుకోకూడదు పేపరు, ఫ్రెష్ పేపరు, దానికి ఉండే సుగంధంతో సహా కూర్చుంటే 11 గంటల దాకా చదివేసేయటం. వాళ్ళు కుర్చీలో కూర్చుని, ఏది పడక కుర్చీ, పడక కుర్చీ వాడకూడదండో, పడక కుర్చీ వాడారంటే వెన్నెముక వంకరలో ఫిక్స్ అయిపోయి మీకు ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. న్యూరాలజీ వెరీ డేంజరస్ పడక కుర్చీ. పీపుల్ ఆర్ ఇగ్నోరెంట్, ఐ డోంట్ నో. పడక కుర్చీ చాలా గొప్ప అనుకుంటాడు, నేను రిటైర్ అయ్యాక పడక కుర్చీలో కూర్చోవాలి అని వీడి కోరిక. అంతే, కూర్చోమని పడక కుర్చీలో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు, లోవర్ బ్యాక్ పెయిన్ అని ఇదని అదని. అలా చేయకూడదు. పడక కుర్చీ ఈజ్ ఏ రాంగ్ డిజైన్. ఇట్ ఈస్ మన వాళ్ళు ఇలాగ వస్త్రం పట్ట అని వేస్తారు. అది ఏం చేస్తుంది, బ్యాక్ మీద ఎలా తయారుతుంది, కర్వ్డ్గా తయారు చేసి పెడుతుంది. బ్యాక్కి కర్వ్డ్ పొజిషన్ ఈజ్ అన్ అన్యాచురల్ పొజిషన్. బ్యాక్కి మీకు తెలియదు, ఏదో కంఫర్టబుల్గా ఉందని అనుకుంటారు. ఇట్ ఈస్ ది మోస్ట్ అన్యాచురల్ పొజిషన్. సో అలాంటి దాంట్లో కూర్చోకూడదు, చక్కగా సాఫ్ట్గా ఉన్న కుర్చీలో కూర్చోవచ్చు. లైక్ సంథింగ్ లైక్ దిస్ ఈజ్ ఫైన్. కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, తప్పేం కాదు. బ్యాక్ అలా అన్యాచురల్గా అయిపోకూడదు. ఎనీవే, సో పడక కుర్చీలో కూర్చుని హిందూ పేపర్ అంతా చదువుతాడు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చదవడం ప్రారంభిస్తే 11:30 అయ్యేప్పటికీ అన్ని ఐటమ్స్ చదివేసి వంట అయిందా అని అడుగుతాడు. రిటైర్మెంట్ అనమాట ఇదంతా కూడా. వంట అయిందా అంటే ఇంకా అవ్వలేదు కూర్చు, ఇప్పుడేగా బ్రేక్ఫాస్ట్ అయిందంటుంది అమ్మగారు లోపల నుంచి. సో దట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ రీడింగ్ బై రీడింగ్ హిందూ న్యూస్ పేపర్, దట్ ఈస్ సత్వగుణము. దీనికే విద్యానందము అనో పేరు ఉన్నది. కొంతమంది సుడోకు చేస్తారు. సుడోకు ఎప్పుడైనా విన్నారా సుడోకు అని? అంటే ఇటు కూడినా అటు కూడినా 21 రావాలి. ఏమిటి మహాభాగ్యం, ఇటు 7, 4, 9, 2, 21 అవుతుంది. మళ్ళీ ఇటు కూడినా అదే రావాలి. అంకెల్ రిపీట్ అవ్వకూడదు. ఏదో సంథింగ్, యు గో అరౌండ్ ఇట్, యు వర్క్ ఆన్ దాట్. వితిన్ 1/2 hour ఇట్ ఈస్ కంప్లీటెడ్ హ్యాపీ. దట్ ఈస్ సత్వగుణము. అలాగే ఈ అడ్డా నిలువు అంటూ ఇవి ఉంటాయి చూడండి, వర్డ్ పజిల్స్, అవన్నీ కూడా సత్వగుణ రూపంగా బంధిస్తూ ఉంటాయి. వేరే సపోజ్ మీరు అవేమీ చేయకుండా శాంతంగా ఉన్నారనుకోండి, అది గుణాతీత స్థితి. అది గుణాతీతము. నేను అహమస్మి, నేను అనే అనుభూతి. నేను అనేది అనుభూతి, నేను అనేది పదము కాదు, థాట్ కాదు, సంకల్పము కాదు. అది పదము కంటే సంకల్పము కంటే కూడా లోతుగా ఉన్న అనుభూతి. మీరు ఆ అనుభూతిలో నిలిచి ఉన్నారనుకోండి, యువర్ బియాండ్ గుణాస్, గుణాతీత స్థితి. కాబట్టి దీస్ ఆర్ ఆల్ డూయబుల్. మీరు తేలిగ్గా తెలుసుకుంటే వాటిని అభ్యాసం చేయవచ్చు. గుణాతీతుడుగా ఉండాలి, సత్వగుణంలో కూడా బంధింపబడకూడదు. బట్ ఏ మాటగా మాట చెప్పాలి, సత్వగుణం బంధమే మంచిది. ఈ రజోగుణ బంధము తమో గుణ బంధం కంటే సత్వగుణ బంధమే మంచిది. తమో గుణ బంధం అంటే ఇనుప సంకెళ్ళు, రజోగుణ బంధము అంటే వెండి బంగారు సంకెళ్ళు, తమో గుణ బంధం అంటే సిల్క్ త్రాళ్లతోటి మెత్తగా వేసిన ముడి, అది తేలిగ్గా వచ్చేస్తుంది. అంచేతనే దీని మీద ఏమని చెప్పారంటే, రజోగుణంతో తమో గుణాన్ని జయించమన్నారు. తమో గుణం అంటే సోమరిధనం, సోమరిధనం. సో అలా కూర్చోవడం, అరుగు మీద ఎక్కడో అలా కూర్చోవడం, లేకపోతే చెట్టు కింద విలేజెస్లో కనపడతారు. సిటీలో మీకు అలా కనపడరు. సిటీలో ప్రతివాడు వెనకాల బ్యాక్ ప్యాక్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడికో. రజోగుణంలో ఉంటారు వీళ్ళందరూ. సిటీ అర్బన్ పీపుల్ ఆర్ రజోగుణ, విలేజ్ ఫోక్స్ ఆర్ తమో గుణ. అలా ఒక చోట కూర్చుని ఉంటారు, ఏదో పెసరట్టో ఏదో తినేసి అలా కూర్చుని ఉంటారు, లేకపోతే తినడానికి వెయిటింగ్లో వాటెవర్. ఎనీవే, సో సత్వం సుఖే సంజయతి. రజ కర్మణి భారత, రజోగుణము యొక్క గుప్పెట్లో ఉన్నవాడు
ఎప్పుడూ ఒక కర్మ ఒక పని తర్వాత మరొక పని అలా పనుల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. వాడు రాత్రి పడుకోబోయే ముందు కూడా చేయబోయే పనులు రేపు చేయబోయే పనులన్నీ నెమరు వేసుకుని పడుకుని నిద్రపోతాడు. అంచేతే వాడికి గాఢమైన నిద్ర రాదు, ఆ కళలు వచ్చేస్తూ ఉంటాయి. రజోగుణం ఆ కళల్లో ఈ చేయాల్సిన పనులన్నీ కూడా మళ్ళీ చేసేస్తూ ఉంటాడు స్వప్నంలో. జాగ్రత్త అవస్థలో చెడిపోయిన పనులన్నింటినీ స్వప్నంలో చాలా బాగా చేసేస్తూ ఉంటాడు. రేపు చేయాల్సిన పనులన్నీ కూడా ఈ రాత్రి స్వప్నంలోనే చేసేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఎవరికైతే రజోగుణము దానిని బట్టి కర్మణ్యత అంటే పనుల పిచ్చి పిచ్చి పనుల మీద పనులు అలా చేస్తూనే ఉండాలి. ఆ కర్మణ్యత ఏ పని లేదనుకోండి, పాత న్యూస్ పేపర్లన్నీ పోగేసి అది ఎవడు ఎవరి దగ్గర అమ్మితే బాగా లాభం వస్తుంది అని ఓ భుజం మీద మూట వేసుకుని వీడు 30 రూపాయలకి ఇస్తున్నాడు, వాడు 1 రూపాయి పావులకి ఇస్తున్నాడు అని అక్కడికి వెళ్ళి వాడికి అది అమ్మి ఆ 1 రూపాయి పావులా తెచ్చుకుని అది జేబులో పెట్టుకుని భద్రంగా అది వాడు చేసే పని. ఏ పని లేకపోతే ఆ పని అయినా చేస్తాడు తప్ప ఖాళీగా కూర్చోలేడు. ఇది కర్మణ్యత. కర్మణ్యత మరి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లౌకిక కర్మలు ఉంటాయి, వైదిక కర్మలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సపోజ్ మీరు కేశవనామాలతో పూజ చేశారనుకోండి, విచ్ ఇస్ ఫైన్, 24 నేమ్స్ లేదా 108 నేమ్స్ తోటి చేయొచ్చు. బట్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, యు వాంట్ 1008. 1008 మొదలు పెడతారు, 500 నేమ్స్ అయ్యేప్పటికీ మీకున్న శక్తి అంతా అయిపోతుంది, నీరసంలో పడతారు. 500 నేమ్స్ అయ్యేప్పటికే వీడి గాలి తీసేసిన బెలూన్లాగా అయిపోతాడు. ఇంకా అప్పుడు ఓపిక లేని ఓపిక తెచ్చుకొని దాన్ని సాగదీసి అమ్మాయ 1008 పూర్తయ్యేప్పటికీ గగనం అనేవి అనిపిస్తుంది. వీడు ఏం చేస్తాడంటే అలాంటి 1008 నామాలు 100 సార్లు చేస్తారని పెట్టుకుంటాడు. ఎప్పుడైనా సరే మీకు ఒక్కటే గమనిస్తండి, మీరు ఎక్కడే అంటే మరి మీరు అర్థం చేసుకోవాలి, ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవాలి. నేను వెరిమొహాన్ని అన్నీ చెప్పేస్తూ ఉంటాయి ఇలాగా, నిజంగా కొంత దాచిపెట్టడం నాకు చేత కాదు, చెప్పేస్తూ ఉంటా. మీరు ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవాలి. మీరు ఆల్రెడీ ఒక ప్రీ డైలక్షన్ అంటారు, అంటే ఒక ఫిక్సేషన్ మీ మైండ్లో ఉందనుకోండి, నేను చెప్పింది ఏమిటి వీడియోలో చెప్తున్నాడు ఏమిట్రా అనిపిస్తుంది. ఒకవేళ అలా అనిపిస్తే మీకు మీ పెద్దలకు నమస్కారం, ఫర్గెట్ అబౌట్ ఇట్, నేను చెప్పానని కూడా మీరు అనుకోవద్దు. సో ఓపెన్ మైండ్తో వినాలి. మీకు ఎప్పుడైనా యు ఫీల్ లైక్ ఏ ఛాలెంజ్ లాగా ఫీల్ అయ్యారనుకోండి, దట్ ఈస్ ది ఈగో. ఫీల్ లైక్ ఏ ఛాలెంజ్, దట్ ఈస్ ది ఈగో. లైక్ వాట్? నేను ఈ ఏడాది యాదగిరిగుట్టకి నడిచి వెళ్ళిపోతాను. యాదగిరిగుట్ట కాదు, యాదగిరిగుట్ట దగ్గరే అయ్యప్పకి నడిచి వెళ్ళిపో, అది పోనీ దానికి తర్వాత వస్తా. ఇక్కడి నుంచి అగో ఆ కొండ మీదకి నేను గంట లోపల ఎక్కేస్తాను. యంగ్ పీపుల్ అలా ఉంటారు, ది టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. మౌంట్ కిలిమంజారో అని ఉంది ఆఫ్రికాలో, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి దే గో టు ది టాప్. 5 డేస్ 6 డేస్ ట్రెక్కింగ్ ఉంటుంది, దే డూ దాట్. సో దే డూ ద ఛాలెంజ్, దట్ ఈస్ రజోగుణ, దట్ ఈస్ ది ఈగో. తర్వాత మీకు ఇండియాలో అటువంటి ఛాలెంజెస్ ఉండవు, ఇక్కడ రిలీజియస్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇండియా ఈజ్ ఎ రిలీజియస్ సొసైటీ, ఇక్కడ రిలీజియన్ ఈజ్ ది మెయిన్ స్ట్రీమ్. ఇప్పుడు టూరిజం ఉందనుకోండి, అమెరికాలోనూ అక్కడ టూరిజం అంతా కూడా ప్లెషర్ ఓరియంటెడ్ టూరిజం ఉంటుంది, ప్లెషర్ ఎంటర్టైన్మెంట్ కైండ్ ఆఫ్ టూరిజం ఉంటుంది, కొంత కొద్ది గొప్ప ఎడ్యుకేషనల్ టూరిజం కూడా ఉంటుంది. ఇండియాలో టూరిజం అంటే పిల్గ్రిమేజే, అంతా రిలీజియస్ టూరిజమే ఉంటుంది ఇక్కడ, బికాజ్ రిలీజియన్ ఈస్ ది మెయిన్ స్ట్రీమ్ ఇన్ ఇండియా. సో కాబట్టి ఛాలెంజెస్ ఇక్కడ ఎలా ఉంటాయంటే అన్నీ రిలీజియస్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇక్కడి నుంచి అయ్యప్పకి నడిచి వెళ్ళిపోవడం, అది ఇక్కడ సౌత్ ఇండియాలో. మీరు మిడిల్ ఆఫ్ ది ఇండియా మహారాష్ట్ర వెళ్ళారనుకోండి, బాంబే నుంచి తుల్జాపూర్ నడిచి వెళ్ళిపోతాడు. తుల్జాపూర్ అంటే ఎక్కడుంది, చాలా దూరంలో ఉండి ఉంటుంది, అయితే పండరీపూర్ నడిచి వెళ్ళిపోతాడు బాంబే నుంచి. మీరు నార్త్ ఇండియాకి వెళ్ళారనుకోండి, నీలకంఠికి కావడీలు వేసుకుని
వీళ్ళు ఢిల్లీ నుంచి నీలకంఠకి నడిచి వెళ్ళిపోతాడు, రైలు పట్టాల పక్కనే నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఎక్కేయాలి అనే ఒక ఛాలెంజ్. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్నటువంటి సముద్రాన్ని ఈదేసేయాలి, ఇట్స్ ఎ ఛాలెంజ్. అక్కడ బ్రిటిష్ ఛానల్ ఫ్రాన్స్ కోస్ట్ నుంచి బ్రిటన్కి ఈదేసి వెళ్ళిపోవాలి, ఇట్స్ ఎ ఛాలెంజ్. Whenever you are accepting a challenge like that, ఎవళ్ళు ఛాలెంజ్ చేస్తారు మిమ్మల్ని? యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ఒక ఇమాజిన్ చేసుకుని ఆ ఛాలెంజ్ పట్టుకుని యూ వర్క్ ఆన్ దాట్. దట్ ఈజ్ ఆల్ రజోగుణ. ఈ ఛాలెంజ్ మీరు రిలీజియన్లో పెట్టండి. ఎలాగా? మామూలుగా సింపుల్గా ఒక పూజ చేసుకుంటే సరిపడుతుంది కదా. అలా కాకుండా 20 డేస్ నాన్ స్టాప్ పెద్ద యజ్ఞం చేస్తాము, ఇట్స్ ఎ ఛాలెంజ్. దట్ ఈజ్ రజోగుణ. 7 రోజులు వరుసగా పొగలు రాత్రి సాయిబాబా నామాన్ని మేమేమో ధ్యానం మేము కీర్తిస్తాము, దట్ ఈజ్ రజోగుణ. వై షుడ్ యూ డూ 7 డేస్ కంటిన్యూస్లీ లైక్ దాట్? ఈ మాట వాళ్ళు విన్నారంటే నన్ను అటాక్ చేసినా నేను ఆశ్చర్యపడను. దట్ ఈజ్ మైకు పెట్టి చేస్తున్నాడంటే రజోగుణ. ఇప్పుడు మీరు నామజపం చేస్తున్నారనుకోండి, మైక్ పెట్టి చేస్తుంటే అర్థం మైక్ పెట్టి చేయడం ఎందుకు నామజపాన్ని? ఎక్కడో చీకట్లో కూర్చుని ఇలా కూర్చుని తనలో తాను చేసుకోవాల్సిన జపాన్ని మైక్ పెట్టి చేస్తున్నాడంటే దట్ ఈజ్ రజోగుణ. బాణాసంచా కాల్చేయడంటే మరీ రజోగుణం అనాలా తమో గుణం అనాలా కూడా డౌటే. ఎనీవే, నేను ఈ రకంగా ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ కైండ్ ఆఫ్ అవుట్ రైట్ స్టేట్మెంట్స్ చెప్తున్నాను. టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్. ఓకే, రజఃకర్మణి భారత. ఇక సంసారులు ఎలా ఉంటారు? వాడు ఏదో పని చేస్తూ ఉండాలి. ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి, ఆ బిజినెస్లో 100 కోట్లు సంపాదిస్తే దాంట్లో 50 కోట్లు పెట్టుబడి పెట్టి ఇంకోటి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఏమీ సంబంధం లేని బిజినెస్, ఏ సంబంధం ఉండదు. ఇప్పుడు పెట్రోలులో స్పెషలిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడేమో వంకాయలు అమ్మడం అనే బిజినెస్ స్టార్ట్ చేసేది, దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? వంకాయలు బీరకాయలు అమ్మడం వాడికి ఎందుకు? వాడు పెట్రోల్ తీసి అమ్మేవాడికి ఈ వంకాయలు బీరకాయలు బెండకాయలు ఈ వ్యాపారం వాడికి ఎందుకండి? ఉప్పు పప్పు అదే వ్యాపారం వాడు చేయదగ్గది. ఈజ్ ఇట్ అన్ యాక్టివిటీ షూటెడ్ ఫర్ హిమ్? ఇట్ ఈజ్ నాట్ షూటెడ్ ఫర్ హిమ్. వాడు ఆ పెట్రోల్ రిలేటెడ్ దాంట్లో పోవాలి తప్ప ఈ వంకాయలు బీరకాయలు బెండకాయలు వ్యాపారంలోకి వచ్చేటంటే, అంటే ఏదో ఒకటి చెయ్యాలన్నమాట. కూర్చినా కూర్చి కర్ణా, లేకపోతే టీము ఒకటి కొనుక్కోవడం, క్రికెట్ టీము కొనుక్కోవడం, ఈ డబ్బులు పెట్టి కొనుక్కుని వాడు కొట్టినప్పుడు సిక్స్ వెళ్తే హర్షము, ఎవడైనా క్యాచ్ పట్టుకుంటే దుఃఖము శోకము, హర్ష శోక సమన్విత. వీడు మొత్తం బతుకంతా హర్షము శోకమును. ఈ కర్మణ్యత ఉన్నది చూసారా? ముఖ్యంగా జ్ఞానము యొక్క అనుగ్రహము, జ్ఞానము యొక్క ఆశీస్సు లేకుండగా, జ్ఞానము యొక్క సూపర్విషన్ లేకుండగా కేవల కర్మణ్యత పెద్ద బంధం, అది చాలా పెద్ద బంధము. ఇక తమహ, ఈ తమస్సు చాలా హానికరము. అదేం చేస్తుందంటే జ్ఞానం ఆవృత్య తూ అని పెడతారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి తూ వచ్చింది, ఇంతకుముందు ఒకసారి తూ వచ్చింది. తమస్త్వ జ్ఞానజం, తమస్సు దగ్గరికి వచ్చేప్పటికో తూ ఒకటి పారేస్తారు. తూ అంటే దాని అర్థం సంస్కృతంలో ఈ మూడింట్లోకి మిక్కిలి చెడ్డది తమస్సు. ఆ తమస్సు ఏం చేస్తుంది? జ్ఞానాన్ని కప్పిపుచ్చుతుంది. అంటే అర్థం, వాడికి ఏమీ తెలియదు అంతే. వాడికి హీ జస్ట్ డజంట్ నో, హీ డజంట్ నో అంతే. వాడికి తెలియదు, తెలియదు, తెలియక నాకు తెలియదు అని తెలుసుకుంటే వాడు బుద్ధిమంతుడే. మా చిన్నప్పుడు ఏవో పద్య ఇలాంటిది ఒకటి ఉండేది, వన్ హూ డజంట్ నో అండ్ డజంట్ నో దట్ హీ డజంట్ నో ఈజ్ ఎ ఫూల్. అది తమో గుణం. వన్ హూ డజంట్ నో బట్ నోస్ దట్ హీ డజంట్ నో బట్ బిజీ టూ బిజీ టు కరెక్ట్ దట్ సిచ్యువేషన్, దట్ ఈజ్ రజోగుణ. వన్ హూ డజంట్ నో అండ్ నోస్ దట్ హీ డజంట్ నో, దట్ ఈస్ సత్వగుణ. వన్ హూ డజంట్ నో నోస్ దట్ హీ డజంట్ నో అండ్ హీ డస్ సంథింగ్ టు కరెక్ట్ దట్ సిచ్యువేషన్, వాడు సాధకుడు. వన్ హూ డజంట్ నో నోస్ హీ డజంట్ నో అండ్ కరెక్ట్స్ దట్ సిచ్యువేషన్ అండ్ నౌ హీ నోస్ హీజ్ ఎ జ్ఞాని.
నేనేదో కల్పించి చెప్పా ఇలా. కాబట్టి ఈ తమో గుణము ఆ మొదటి స్టేజ్ అండి, అది చాలా బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. తమో గుణము చాలా చెడ్డది. పీపుల్ జస్ట్ దే డోంట్ నో. అజ్ఞానంలో ఉండిపోతారు అలాగ. హీ జస్ట్ డజంట్ నో. ఏదో శ్లోకం చదువుతాడు, చదివేవాడిగా హీ డజంట్ నో అని తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందంటే మనం మనమేం చేస్తాం దానికి. ఇప్పుడు దీపం వేసేప్పటికీ ఈ కొండ చిల్లుకుండ ఈ కొండ పగిలిపోయిన కొండ అని తెలియదు మరి, దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీరు తప్పులు ప్రచురించి పుస్తకంలో శ్లోకాలు అవి తప్పులు తడకలతోటి ప్రింట్ చేసి చూపించారనుకోండి, చూడగానే ఏమనిపిస్తుంది, అరే తప్పులండి అనిపిస్తుంది. దానికి మీరేం చేస్తారు? యూ కెనాట్. అరే మనం తప్పులు కనపడకూడదంటే కనపడడం మానేస్తాయా? ఈ ప్రింట్ చేసిన వాడికి తెలియలేదు, ప్రింటర్ దోషం కాదు, రాసిన వాడి దోషం, తెలియలేదు. జస్ట్ ఈ డజంట్ నో అంతే. పీపుల్ జస్ట్ దే డోంట్ నో. అదే అజ్ఞానము, అది తమో గుణము. దెన్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ తమో గుణ ఈజ్ స్లాత్ఫుల్నెస్, అంటే ప్రమాదము. అంటే వాడు ఇందాక చెప్పాగా, ఏది చేయాల్సిందో అది మర్చిపోతాడు, ఏది చేయకూడదో అది చేసి కూర్చుంటాడు. బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, అది చేసేసి కూర్చో, చలిదన్నం తినేసి అవకాయ వేసుకుని చలిదన్నం తినేసి కూర్చున్నాడు ఏకాదశిలో. ఏకాదశిలో అయితే శ్రాద్ధము పెట్టాల్సిన రోజు మర్చిపోయాడు, చలిదన్నం తినేసి కూర్చున్నాడు, అది ప్రమాదము. ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిందో అది మర్చిపోయాడు. సో ప్రమాదము. ఇదంతా కూడా తమో గుణము, చాలా చెడ్డది. శ్లోకం అనేసిద్దాము. సత్వం సుఖే సంజయతి రజఃకర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఈ గుణముల యొక్క స్వరూప స్వభావాలని చెప్పిన తరువాత శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు తరువాతి శ్లోకంలో ఈ గుణముల మేళవింపు గురించి చెప్తున్నాడు. గుణముల మేళవింపు. ఇప్పుడు ఉదాహరణకి మీరు దోశ ఆర్డర్ ఇచ్చారనుకోండి, దోశ హోటల్కి వెళ్ళి మసాలా దోశ పట్టుకురా, గుడ్ రోస్ట్, వెరీ గుడ్ రోస్ట్, స్పైసీ కారం బాగా వెయ్యి, బాగా రోస్ట్ చేసి మసాలా దోశ పట్టుకురా అని ఆర్డర్ ఇచ్చారనుకోండి. అలాగే చేస్తాడు, కొంచెం ఆయిల్ ఎక్కువ పడేస్తాడు, దాన్ని బాగా రెడ్ కలర్ వచ్చి ఇట్లా రోస్ట్ చేస్తాడు, స్పైస్ ఎక్కువ పడేసి మీకు వడ్డిస్తాడు. అంటే దీంట్లో ఎన్నున్నాయి? రోస్టింగ్, స్పైస్ అండ్ ఇంకో ఆయిల్, 3 ఐటమ్స్ ఉన్నాయి. ఆ మూడింటి యొక్క మేళవింపు. ఇంకొకటి అంటాడు, మైల్డ్గా రోస్ట్ చేయవయ్యా, ఆయిలు బాగానే వేయచ్చు, ఆయిల్ గురించి ఆయిల్ ఉండొచ్చు, మైల్డ్గా రోస్ట్ చేయి, కారం మాత్రం తక్కువ వేయని ఇంకొకటి చెప్తాడు. ఇంకొకటి ఏమని చెప్తాడు, రోస్ట్ ఈజ్ ఆల్ రైట్, ఆయిల్ తగ్గించు, స్పైస్ కొంచెం తగ్గించు అని చెప్తాడు. మనం ఎలా చెప్తే అలా చేస్తాడు వాడు. ఆ మూడింటి మేళవింపు అనమాట. యూ కెన్ హ్యావ్ 3 వెరైటీ, ఒకే దోశలో 3 రకాలు మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. దానికి తగ్గట్టుగా చేస్తారు వాళ్ళు. సమ్ ఆఫ్ దెమ్ డూ ఇన్ ఏ గుడ్ హోటల్, దే డూ ఇట్ ఇన్ సమ్. మీరు సికింద్రాబాద్ హోటల్ దగ్గర అలా క్యూలో నిలబడి పదార్థాలు తీసుకునే చోట యూ డోంట్ హ్యావ్ ఎనీ చాయిసెస్, పర్చేస్ అండ్ టేక్ ఇట్ అండ్ గో హోమ్, వాట్ ఎవర్ యూ గెట్ యూ గెట్. సో ఈ రకంగా ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడిలో సత్వం ఉందా, సత్వం ఎంత ఉంది, రజస్సు ఎంత ఉంది, తమస్సు ఎంత ఉంది అని ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. మీలో ఫర్ ఎగ్జాంపుల్ రజస్సు తమస్సు కొంచెం కంట్రోల్లో ఉండి సత్వము పైన ఉండే అవకాశము గలదు. ఎలా చెప్పగలరు? మీరు గంటన్నర సేపు భగవద్గీత క్లాసులో కూర్చున్నారే, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మీలో సత్వగుణము కొంత అభివృద్ధిలో ఉంది అని చెప్పచ్చు. ఒక ఆయన అలా మార్కెట్ నుంచి అలా వస్తూ క్లాసులో కూర్చుంటాడు, 10 నిమిషాలు కూర్చునేప్పటికీ కాళ్ళలో చక్రాలు ఉంటాయి కొంతమందికి, ఇంకా కూర్చోలేడు, హీ కెనాట్ సిట్. ఎందుకంటే ఏదో కథ ఏదో ఒక అక్కరకాయ ఉంటే కొంతసేపు కూర్చోవచ్చు, కథ లేదు ఏమీ లేదు, ఏదో ఫిలాసఫీయో సైకాలజీయో చెప్తున్నాడు ఈయన. ఇది దాని మీద మనస్సు పెట్టి అంత ఆ ఫోకస్ ఉండదు అజ్ఞానంతో. అజ్ఞానంలో ఫోకస్సే ఉంటుంది. తమో గుణం ఉన్నప్పుడు మీకు మంచి విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా ఉండదు.
పోనీ కూర్చొని ఉండొచ్చు కదా అంటే కూర్చోలేడు, కాళ్ళల్లో ఏవో ఉన్నాయి చక్రాలు ఉన్నాయి కూర్చోలేడు. అలా బయటకు పోయి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఏదో చేస్తాడు. ఆ పాన్ షాప్కి వెళ్ళి ఓ పాన్ కొనుక్కుని నోట్లో పెట్టుకుని వెళ్తాడు, ఏదో చేస్తాడు. సంథింగ్ అదే అదర్ హీ విల్ డూ, హీ కెనాట్ సిట్. అంటే అర్థం ఏమిటి, సత్వగుణము చాలా లోలో ఉంది, రజోగుణం బాగా ఆపరేట్ చేస్తుంది, తమగుణం కూడా కొంతవరకు ఉన్నది అని చెప్పచ్చు. ఇంకొకడు ఆ మూల కూర్చొని నిద్రపోతూ ఉంటాడు క్లాసులో, లల్లాబీ అంటారు, ఏదో జోలపాడినట్టుగా హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఈ గీతా క్లాస్ మీద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, క్లాస్ అయిన తర్వాత లేవచ్చు, కంగారే ఉంది. దిస్ ఈజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు టేక్ సమ్ రెస్ట్. ఇంకెవరు డిస్టర్బ్ చేయరు, క్లాసులో కూర్చొని అలా నిద్రపోతూ ఉండడం అంటే అర్థము అతనిలో రజస్సు లేదు, సత్వం అసలే లేదు, తమస్సు చాలా ఎక్కువ బలంగా ఉంది అని అర్థం. ఈ రకంగా ఈ మూడు గుణముల యొక్క మేళవింపులు ఉండడం సంభవమే అని చెప్తున్నారు ఆయన. భాష్యం చెప్పాలి కదా, సరే 9వ శ్లోకం భాష్యం అనేసిద్దాము. సత్వం సుఖే సంజయతి సంశ్లేషయతి, అటాచ్మెంట్ సంగాన్న సంశ్లేషాన్న ఒకటే, ఆ సుఖమును నందు అటాచ్మెంట్ని కలిగిస్తుంది, అది సత్వగుణము. రజఃకర్మణి హే భారత సంజయతి ఇతి వర్తతే. ఇప్పుడు సత్వం సుఖే సంజయతి ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ ఏమిటి, రజఃకర్మణి అని ఆపేయకూడదు, అక్కడ కూడా క్రియాపదం పెట్టుకోవాలి కాబట్టి సంజయతి అని ఉంటుంది, అక్కడ కూడా సంజయతి అని ఉంటుంది. అవే లేదండి అంటే లేకపోవడం ఏంటండి, పెట్టుకోండి అక్కడ, యూ కీప్ ఇట్ దేర్. ఓకే, జ్ఞానం సత్వకృతం వివేకం. ఇప్పుడు జ్ఞానమును కప్పివేసేది తమో గుణము. జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం కాదు, ఆత్మ సచ్చిదానందము అలాంటి జ్ఞానం కాదు, వివేక జ్ఞానము. వివేక జ్ఞానం అంటే ఏమిటి, నేను చాలాసార్లు చెప్పాను, ఇది సత్ ఇది అసత్ అనే జ్ఞానం. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా తెర మీద కనపడి ఇవన్నీ సత్ అనుకున్నారనుకోండి మీరు, అంటే మీకు వివేకము లేదన్నమాట కదా. ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉంటాడు, ఆ హీరో ఎలా ఉంటాడు, రాబిన్ హుడ్ స్టైల్లో ఉంటాడు. అంటే ఏమిటి, బాగా ధనవంతుల దగ్గర డబ్బుని లాక్కొచ్చి పేదవాళ్ళకి పంచిపెడుతూ ఉంటాడు హీరో. అది చూసి మీరు ఓట్లు వేశారనుకోండి రేపు పొద్దున్న ఎలక్షన్లో, అంటే అర్థం ఏంటి, మీరు సినిమా తెర మీద ఉన్నది సత్యం అనుకున్నట్టే కదా. దీని పేరే అవివేకము. సినిమా తెరకేనో సత్యానికి సంబంధమేం లేదు. సినిమా తెర మీద విలన్ ఉంటాడే వాడు నిజ జీవితంలో మంచివాడు అయి ఉంటాడు. పూర్వం మా చిన్నప్పుడు చెప్పేవారు, సూర్యకాంతమ్మ గారు అంతటి శాంతస్వరూపురాలు ప్రపంచంలో ఎవరూ ఉండరు అని చెప్పేవారు. ఆవిడ అంత శాంతస్వరూపిణి, గొప్ప దాతృస్వభావం కలది, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పాపం ఆవిడ ఎంతో సేవ చేసేది. కానీ సినిమాలో ఎలా ఉంటుంది ఆవిడ, గయ్యాడి. కాబట్టి సినిమాలో చూసి సత్యం అనుకుంటే మీరు మీలో సత్ అసత్ వివేకము లోపించిందన్నమాట. కార్య అకార్య వివేకము చెప్పాను నేను మళ్ళీ కథ. సో ఈ పని చేయదగ్గది, ఈ పని చెయ్యకూడనిది, దాన్ని కార్య అకార్య వివేకము. ఇప్పుడు దేవుడికి ఏమైనా రెండు పత్రాలు వేయాల్సి వచ్చింది అనుకోండి, పత్రం అంటే బిల్వ పత్రము అంటే మారేడు ఆకులతో పూజ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఒకడు ఏం చేశాడో తెలిసిన, ఆ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి ఒక పెద్ద కొమ్మ ఒకటి విరిచేసి అది రోడ్డు మీద ఈడ్చుకుంటూ పట్టుకు తక్కపోయాడు. ఏమిట్రా అంటే పూజకు అని చెప్పాడు. అది తీసుకెళ్ళి ఆ పెద్ద కొమ్మ, ఆ కొమ్మ తీసుకెళ్ళి దేవాలయంలో ఆ పూజారి గారి దగ్గర ఇదిగో రండి పత్రం అన్నాడు. ఏమిట్రా కొమ్మ పట్టుకొచ్చావు అక్కడ బారే అన్నాడు ఆయన. ఆయనకి ఆయన కూడా పోనీ ఎందుకురా కొమ్మ తీసుకురాకూడదు తప్పమని ఆయనే చెప్పలేదు, అక్కడ బారే అన్నాడు. వీడు అక్కడ కళ్యాణ మండపం కింద పారేసాడు. ఆ తర్వాత ఎవరో వచ్చి నాలుగు దూసుకుని వెళ్ళి పూజ చేశారు. ఇలాగ అది ఏమిటది, అది కార్యమా అకార్యమా, అకార్యము. చాలా తప్పది, అలా చేయకూడదు. చెట్టుని మీరు వినియోగిస్తే ఆ చెట్టు ప్రాణానికి హాని వచ్చే విధంగా వినియోగించకూడదు. చెట్టు జోలికి వెళ్ళకూడదు, ఏదో ఆవశ్యకమైనది అప్పుడు ఏవో నాలుగు పత్రాలు కింద రాలినివి తీసుకుంటే సరిపడుతుంది. కాదండి, పూజకి స్పెషల్ పూజ, కోసుకోవడం కోసమే మేము ఈ చెట్టు పాతేం ఇక్కడ, సరే
ఓ నాలుగు పత్రాలు కోసుకుని పట్టుకెళ్ళాలి. అంతేగాని చెట్టునంతని కూడా దూసేసి ఇంకా అసలు దాని మీద ఆకు అనేది లేకుండా చేసేస్తే చాలా తప్పది. అలా చేస్తూ ఉంటారు, వెరీ అన్ఫార్చునేట్. కార్య అకార్య వివేకము లేకపోవుట, అదే అవివేకము. ఇది తమో గుణము. ఈ తమో గుణం ఏం చేస్తుంది? ఆ వివేకాన్ని కప్పేస్తుంది. ఆవృత్య ఆచ్ఛాద్య తూ, తూ అంటే ఆయన ఏం రాయరు, అలా ఉందంటే తమహ తమో గుణము. అదేం చేస్తుందంటే స్వేన ఆవరణాత్మన ప్రమాదే సంజయతి, అది సత్యతత్వాన్ని కప్పేసే లక్షణం తమో గుణానికి, ఆవరణ స్వరూపము. కాబట్టి ఆ సత్యాన్ని ఎప్పుడైతే కప్పేస్తుందో వీడికి ఈ పని నాకు కర్తవ్యము అనేటువంటి వివేకాన్ని కోల్పోయి సోమరిధనం మీద ప్రేమ పెరుగుతుంది వాడికి. సోమరిధనం, ఒక ఆయన భార్యా పిల్లలతోటి బస్సు స్టాండ్కి వెళ్ళాడు తిరుపతి వెళ్ళడానికి. ఇమిలీబన్ బస్సు స్టాండ్ ఎక్కడో పోతారు, లకడీకాపూల దగ్గరకు వస్తుంది ఆ బస్సు. భార్యా పిల్లలతోటి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళడానికి బయలుదేరాడు. సో బస్సు స్టాండ్కి ముందే వచ్చాడు, గంట ముందు వచ్చాడు అనుకోకుండా, గంట బస్సు గంట లేట్ అయింది, గంట ముందు వచ్చాడు. ఈ లోపల ఆ పక్కనే వీళ్ళ మిత్రులు పేకాట మొదలుపెట్టారు, పేకాట ఆడుకుంటున్నారు వాళ్ళు. వీడిని ఇన్వైట్ చేశారు, అంటే పేకాట బస్సుకి వెళ్తున్నాంటాడు నేనంటే బస్సు టైం ఎంత ఉందంటే ఇంకో గంట టైం, గంట టైం ఉంది కదా అని వీడు వెళ్ళి పేకాటలో కూర్చున్నాడు. ఆఖరికి మీరు నమ్మండి, బస్సు మిస్ అయిపోయాడు. ఆ భార్య పిల్లలు బస్సు ఎక్కాలో తెలియదు, ఎక్కకూడదో తెలియదు. వీడు ఇప్పుడే వస్తారని వెళ్ళినవాడు రానేలేదు, వాడు ప్యాకెట్లోనే కూర్చున్నాడు. ఆ భార్య పిల్లలు ఆటో ఏదో చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. వీడు మొన్నటి పొద్దున్న వెళ్ళాడు ఇంటికి. దీన్ని ఇది సోమరిధనం అంటే సోమరిధనం అనాలా లేకపోతే ఏమనాలి, దాన్ని రజోగుణం అనాలా తమోగుణం అనాలా, రెండింటి మేళవింపు అని అనాల్సి ఉంటుంది. సో ప్రమాదము అంటే చేయాల్సిన పనిని చేయకపోవడం, దాన్ని ప్రమాదము అంటారు. ఆ ప్రమాదంలో వీడిని బాగా అటాచ్ చేసేస్తుంది తమో గుణము. ఉత ప్రమాదం అంటే ఏమిటో చెప్తున్నారు శంకరులు. ప్రమాదో నామ ప్రాప్త కర్తవ్య అకరణం. ప్రాప్త అంటే వీడి ముందుకు వస్తుందో పని, అంటే వీడు చేయాల్సిన పని. ఇప్పుడు సాయంకాలం 6 అయిందనుకోండి, ఇప్పుడు నాకు పని ఏమిటి, నేను 5:30 దాకా అలా కూర్చుని ఉన్నాను సోఫాలో, 6 గంటలకి క్లాస్ టైం అయింది, కాబట్టి నేనేం చేయాలి, పావుతక్కువ వరకు 10 నిమిషాలతో వరకో బయలుదేరేసి వచ్చేయాలి. అలా కూర్చోకుండా బా ఈ క్లాస్ దేముందులేని సోమరిగా కూర్చున్నాను అనుకోండి, దాని పేరేమిటి, ప్రమాద. లేకపోతే నన్ను చూడడానికి ఎవరో వచ్చారు, వాళ్ళు వచ్చేప్పుడు చక్కగా కేకులును ఏవో పాలకోవాలు పట్టుకొచ్చారు, కాఫీ కూడా పట్టుకొచ్చారు, కాబట్టి ఆ కేకులు పాలకోవాలు తింటూ ఆ కాఫీ తాగుతూ టైం మర్చిపోయాను అనుకోండి, వాళ్ళతో కబుర్లు చెప్పేస్తూ టైం మర్చిపోయాను అనుకోండి, అరే 6:30 అయిపోయి అయ్యో 6:30 అయిందా, క్లాసు 6 సరే కానీ లేపాటికి అందరూ వెళ్ళిపోయే ఉంటారులే, సరే కానీ అని ఇంకో కొంచెం కాఫీయే తాగుతూ అక్కడే కూర్చుండిపోయాను అనుకోండి, దాని పేరేమిటి, తమో గుణము. అంటే ప్రాప్త కర్తవ్య అకరణం, చేయాల్సిన పని ఉపస్థితమవుతుంది. ఆఫీస్కి వెళ్ళి టైం అయింది అంటే ఆఫీస్కి బయలుదేరడం, దట్ ఇస్ ది ప్రాప్త కర్తవ్యము, అది చేయకపోవడం. కర్తవ్య కర్మని చేయకపోండగా దాటవేసేస్తూ ఉండడం డ్యూటీ. ప్రాప్త అంటే అది ప్రాప్తం అవుతుంది, వీడి పొజిషన్ని బట్టి అది ప్రాప్తం అవుతుంది. కర్తవ్యము డ్యూటీ, అది చేయడు. అది చేయకుండగా పాను వేసుకుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్తూ ఉంటాడు, ఫైల్ గురించి ఏం పట్టించుకోడు, అది ప్రమాదము. ఇది తమో గుణం నుంచి వస్తుంది. గవర్నమెంట్ సర్వెంట్లకి గవర్నమెంట్ తమో గుణాన్ని బాగా నేర్పుతుంది. తమో గుణానికి పనిష్మెంటు లేకపోతే ఏమీ ఉండదు. నా అభిప్రాయం ఏమిటంటే ప్రమోషను, తమో గుణంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఉండవు, అనైనా ఉంటే కనీసం కొంతమంది అయినా పనిచేస్తారు. ప్రమోషన్ డాంకీ సీనియారిటీ అంటారు గవర్నమెంట్లో, అలా అంటారు, నేనన్న మాట కాదు అది. ఆ సీనియారిటీ బట్టి ప్రమోషన్ వస్తుంది, పాఠం చెప్పినా చెప్పకపోయినా ప్రమోషన్ వస్తుంది. కాబట్టి పాఠం చెప్పినప్పుడు చెప్పడం, లేనప్పుడు లేదు, అలా ఉంటుంది. అసలు స్కూల్కి వెళ్ళకపోవడమే, స్కూల్కి వెళ్ళేదే తక్కువ, వెళ్ళినా పాఠం చెప్పేది తక్కువ. గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే చేసేస్తూ ఉంటారు, వెరీ అన్ఫార్చునేట్.
పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనే అలాగే మూతపడ్డాయి. ఈ తమో గుణం వల్లనే మూతపడ్డాయి. సోషలిజంలో ఈ తమో గుణానికి పెద్దపీట వేస్తారు, దాని పేరు సోషలిజం అంటారు. నెహ్రూవియన్ సోషలిజం అని కూడా అన్నారు ఎవళ్ళో. నెహ్రూ గారికి దానికి సంబంధం ఏం లేదండో, ఊరికే నెహ్రూవియన్ అంటే ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ అంతే. ఆయన కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చి ఉండొచ్చు బహుశా సోషలిజం. సోషలిజం అని అంటే తమో గుణంలో పడ్డాడన్నమాట. సత్వము ఉండదు, రజస్సు ఉండదు, అంటే జ్ఞానము ఉండదు, క్రియ ఉండదు, సోమరధనమే ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ఈ తమో గుణము జనులను ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. తర్వాత శ్లోకం, రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. అవతారిక, ఉక్తం కార్యం కదా కుర్వంతి గుణాః ఇది ఉచ్యతే. ఇప్పుడు సత్వగుణము ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్పారు. అది ఎప్పుడు? అది ఎప్పుడు? రజోగుణ తమో గుణములు తక్కువ లెవెల్లో ఉండి సత్వం బాగా బలంగా ఉన్నప్పుడు మీకు సత్వగుణము యొక్క ప్రభావము తెలుస్తుంది. ఓకే, రజోగుణము ఈ రకంగా కర్మణ్యత యందు అంటే రెస్ట్లెస్నెస్, ఇంటెన్స్ అటాచ్మెంట్ టు యాక్టివిటీ, హైపర్ యాక్టివిటీ, దీన్ని రజోగుణము కలిగిస్తుంది. ఎప్పుడు? సత్వగుణము తమో గుణము చాలా తక్కువలో ఉండి రజస్సు బలంగా ఉన్నప్పుడు అలా ఉంటుంది. అన్నీ మర్చిపోతూ ఉంటాడు, చేయాల్సిన పనులన్నీ చేయడు, మన్ను తిన్న వానపాము వలె పడి ఉంటాడు. ఎప్పుడు అంటే తమో సత్వగుణాన్ని రజోగుణాన్ని బాగా కిందకి తొక్కేసి తమో గుణం బాగా బలంగా ఉన్నప్పుడు అది ఉంటుంది. ప్రతి వాళ్ళలో మూడు గుణాలు ఉంటాయి. ఏది ఏది డామినేటింగ్ అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని ఈ శ్లోకం చెప్తోంది. ఇప్పుడు చూడండి, హే భారత, హే అర్జున, సత్వం భవతి, సత్వము మంచిగా ఉంటుంది. భవతి అంటే బాగా దృఢంగా ఉంటుంది. ఎప్పుడు? రజస్సుని తమస్సుని తిరస్కరించి అంటే వాటిని బాగా తక్కువ చేసేసి వాటికంటే కూడా బాగా అభివృద్ధికి వచ్చి సత్వము ఉంటుంది. ఒకటి. రెండవది, రజః సత్వం అభిభూయ తమః వర్తతే. అలా మీరు అర్థం చేసుకోవాలి. రజస్సుని సత్వాన్ని తిరస్కరించి తమో గుణం అభివృద్ధిలోకి వస్తుంది. ఇంకొకటి ఏమిటి? తమస్సుని సత్వాన్ని తిరస్కరించి రజోగుణము అభివృద్ధిలోకి ఉంటుంది. తెలుస్తోంది కదా శ్లోకం, సింపుల్గా ఉంది. ఒకసారి అనండి, రజస్తమశ్చ అభిభూయ సత్వం భవతి, రజస్సత్వంచ అభిభూయ తమః భవతి, తమస్సత్వంచ అభిభూయ రజః భవతి. తెలిసిందండి భాష్యం. రజః తమః చ ఉభౌ అపి అభిభూయ సత్వం భవతి ఉద్భవతి వర్ధతే యదా. యదా అంటే ఎప్పుడైతే ఈ సత్వగుణము రెండింటిని డౌన్ చేసేస్తుంది. ఉభౌ అపి, రెండింటినీ కూడా. ఏమిటవి? రజస్సు తమస్సు. ఆ రెండింటిని డౌన్ చేసేస్తుంది. రెండింటిని డౌన్ చేసిందంటే సత్వము బాగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నాను అనుకోండి, కింద కూర్చున్నాను అనుకోండి, కింద కూర్చుంటా. అలా కాకుండా కింద కూర్చున్న వాళ్ళు ఇద్దరిని చూసుకుని వాళ్ళిద్దరిని ఎత్తి మీద ఒక పీట వేసేసి దాని మీద కూర్చున్నాను అనుకోండి, అప్పుడు బాగా పైకి వస్తా. అలాగనమాట. కాబట్టి భవతి అంటే ఉద్భవతి, పైకి వచ్చేస్తుంది. ఉదు అంటే పైకి, పైకి వచ్చేస్తుంది అంటే అర్థం ఏమిటి? వర్ధతే అని అర్థం. ఎప్పుడైతే మీరు రజోగుణాన్ని తమో గుణాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకున్నారో సత్వగుణము బాగా వర్ధిల్లుతుంది. అప్పుడేమవుతుంది? యదా, అలా ఎప్పుడవుతుందో తదా లబ్ధాత్మకం సత్వం, అప్పుడు సత్వము తన స్వరూపంలోకి వస్తుంది. ఈ లబ్ధాత్మకం అన్నదాన్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తారో తెలిసిన, ఇట్ కమ్స్ ఇన్ టు ఇట్స్ ఓన్. వెరీ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్, ఇట్ కమ్స్ ఇన్ టు ఇట్స్ ఓన్. లబ్ధాత్మకం భవతి అంటే అది
తన స్థాయిలోకి వచ్చేస్తుంది. మిగతావి రెండు కూడా అడుగును పడి ఉంటాయి, ఇది మంచి ముందుకు వచ్చేస్తుంది. వచ్చేసి ఏం చేస్తుంది? స్వకార్యం జ్ఞానసుఖాది ఆరభతే. ఎప్పుడైతే రజోగుణాన్ని తమోగుణాన్ని తొక్కిపెట్టి సత్వగుణం పైకి వచ్చేసిందో అప్పుడు అది తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. ఎలా చూపిస్తుంది? సత్వగుణం నుంచి ఏవి పుడతాయి? జ్ఞానము సుఖము పుడతాయి. మనం అనుకున్నాం కదా, అది జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది, సుఖాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి వీడికి జ్ఞానము సుఖము అనేవి బాగా దొరుకుతూ ఉంటాయి. అంటే ప్రొఫెసర్ గారు చక్కగా రీసెర్చ్ అది చేసుకుంటూ ఉంటాడు, మంచిగా జ్ఞానాన్ని పర్స్యూ చేస్తూ ఉంటాడు, సమాజంలో అందరూ కూడా ఆయన్ని మెచ్చుకుంటారు. ఏవో రీసెర్చ్ పేపర్స్ అవి పబ్లిష్ చేస్తూ ఉంటే పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి, మంచి ఉల్లాసంగా ఉంటుంది, అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఇంటి దగ్గర భార్య పిల్లలు కూడా, భార్య బాగా సేవ చేస్తుంది, పిల్లలు కూడా చెప్పిన మాట వింటూ ఉంటారు, అంతా సుఖం. జ్ఞానము సుఖము. బుద్ధుడైపోతాడు దాంట్లో కూడా, బంధమే ఇంకే. ఇప్పుడు నేను చెప్పిందంతా బంధం కాదు, కానీ ఎటువంటి బంధము? హౌస్ అరెస్ట్ చేసి లేకపోతే జైల్లో స్పెషల్ సెల్లలో బంధించిన అటువంటి బంధం అయితే స్టిల్ బంధమే. అయితే దీంట్లో ఇంకో అందము కూడా కలదు. సత్వగుణం నుంచి గుణాతీతుడు అవ్వడం తేలిక, ఈజీగా పైకి పోవచ్చు. బట్ స్టిల్ గుణంలో ఉన్నంత వరకు బంధమే. తథా అంటే అదేవిధంగా ఇప్పుడు రజోగుణం దగ్గరకు వద్దాం. రజోగుణ, ఈ రజోగుణం ఏం చేస్తుంది? సత్వంతమశ్చ ఏవా ఉభౌ అపి అభిభూయ వర్ధతే యదా. కాబట్టి రజోగుణం వర్ధిల్లుతోందంటే అర్థం ఏమిటి? ఒకవైపు తమోగుణము డౌన్ అయిపోయింది, ఇంకోవైపు సత్వగుణము డౌన్ అయింది. రజోగుణం బాగా వర్ధిల్లుతూ ఉంటుంది. చాలామంది అలా ఉంటారు. ఈ ఒక ఛాలెంజ్ పెట్టుకున్న వాళ్ళు సత్వ ఆలోచించరు, వైదిస్ ఛాలెంజ్ అని ఆలోచించరు. కాబట్టి సత్వగుణం ఉండదు, సోమరధనం అసలే ఉండదు. ఇక్కడ నుంచి విజయవాడ నడిచి వెళ్ళిపోతారని మొదలు పెడతాడు వాడు. అసలు విజయవాడ నడిచి వెళ్ళడం ఎందుకు? జీవితంలో మనం చేయాల్సింది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి మరో చోటికి నడిచి వెళ్ళడమా, లేకపోతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమా అని ఆలోచించడు. ఆలోచించడు అంటే సత్వగుణము లేదన్నమాట, సోమరధనము లేదు కాబట్టి నడిచిపోతాడు. ఇక్కడి నుంచి విజయవాడ నడిచి వెళ్ళిపోతాడు ఏదో. అది రజోగుణం బాగా పనిచేస్తోందని అర్థం. సో ఆ కర్మ మంచి కర్మ అయినా కూడా రజోగుణమే, మీరు అది మర్చిపోకూడదు. ఇంక చెడ్డ కర్మ గురించి చెప్పేదే ఉంది. మోటార్ సైకిల్ ఒకటి కొంటాడు, కొత్త మోటార్ సైకిల్ ఏదో ఉంది, మోటార్ సైకిల్ హార్లీ డేవిడ్సన్ కొంటాడు. 6 హార్స్ పవర్, మామూలు మనకి 1 హార్స్ పవరే ఎక్కువ ఇక్కడ ఈ రోడ్ల మీద. 6 హార్స్ పవర్, దాంట్లో పెట్రోల్ నిండా పోసేస్తాడు. పోసేసి ఇప్పుడు అది నడపాలి. ఎక్కడ నడుపుతా? పద్మారావు నగర్లో నడుపుతారు. పద్మారావు నగర్లో జనం అందరూ రోడ్డు మధ్యలోనే కూర్చుని ఉంటారు. ఎక్కడ నడుపుతారు మీరు? అది తప్పుకొని కూడా తప్పుకోరు. దేర్ ఆల్ ఆన్ ది రోడ్ ఓన్లీ. కాబట్టి ఏం చేస్తాడు? ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్తాడు. ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళి డ్రంగ్ అని దాన్ని పెట్టి 120 కిలోమీటర్స్తో వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఔటర్ రింగ్ రోడ్డు చక్కగా 2 లేన్స్ ఉంటాయి విశాలంగాను, సడన్గా 2 లేన్స్ ఒక లేన్ అయిపోతాయి. మధ్యలో బిల్డింగ్ ఒకటి అడ్డంగా ఉంది. అక్కడ ఇండియా అంటే మరి అలాగే ఉంటుంది. ఇండియాలో హైవేలో సడన్గా 2 లేన్స్ కుంచుకుపోయే దోలో అయిపోతుంది, పాత రోడ్డు కింద అయిపోతుంది. లేదా ఎదురుకుండా వాడు ఎవడో లారీ వాడు ఒకడు వస్తూ ఉంటాడు, వీడికి ఎదురుకుండా అది అలాంటిది ఏదో వస్తుంది. వీడు ఇంకా బ్రేక్ వేయలేడు, ఇలాగ నింగిల్ని కొట్టి పడిపోతాడు. పడిపోయి హాస్పిటల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏ గ్రహాల కారణంగా, ఏ గ్రహం? వీడి గ్రహమే, రజోగుణ గ్రహమే గ్రహం. ఇంకా వేరే గ్రహం ఏముంటుంది అక్కడ? ఇదే గ్రహం. అంటే రజోగుణము చాలా పవర్లో ఉందన్నమాట. మనం అసలు హార్లీ డేవిడ్సన్ ఎందుకు, దాన్ని ఇంత స్పీడు నడపడం ఎందుకు, పెట్రోల్ అలా వృథాగా కాల్చడం తప్పు కదా, పని పాట లేకుండా రోడ్ల మీద మోటార్ సైకిల్ నడపకూడదు అని ఆలోచిస్తాడా? ఆలోచించడు. పోనీ సోమరతనంగా కూర్చునో చోట ఉంటాడా? అది చేయడు. ఇది పుచ్చుకుని బయలుదేరుతాడు. రజోగుణం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా మీకు. అప్పుడు ఏమవుతుంది? సదా తదా
కర్మతృష్ణాది స్వకార్యం ఆరభతే. అది తన యొక్క పనిని చేసేస్తుంది. ఏమిటా పని? ఇంటెన్స్ యాక్టివిటీ, హైపర్ యాక్టివిటీ నెంబర్ వన్. నెంబర్ ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తారు, అది సహజం. కానీ పిల్లల్లోనే విపరీతమైన అల్లరి చేస్తారు పిల్లలు కొంతమంది. అప్పుడు వాళ్ళని న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. దే నీడ్ టు టేక్ టు ఏ న్యూరాలజికల్ డాక్టర్, ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్తారు నిజంగా. అప్పుడు ఆ ఫిజిషియన్ ఏమంటాడంటే, ఏదో ట్యాబ్లెట్లో ఏదో ఇస్తాడు, ఇంకో 5-6 ఏళ్ళు అయ్యేప్పటికీ అతను సెట్ రైట్ అవుతాడని ఏదో చెప్తాడు. కాబట్టి హైపర్ యాక్టివిటీ ఈజ్ ఎ డిసీజ్. ఎవళ్ళకి అల్లరి చేయటం సహజమన్న పిల్లలకు కూడా డిసీజే అది. ఇంకా పెద్దల మాట చెప్పేదే ఉంది. ఈ శ్లోకాన్ని మళ్ళీ వారం పూర్తి చేద్దాం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.